పరమాత్మ స్వరూపులందరికి అనేక నమస్కారం. బ్రహ్మసత్వము ఇలా జరుగుతుంది అంటే ఇది ఎవరిది? మనందరిది. మనందరిలోనే ఉన్న పరమాత్మయే, మన అందరిలో ఉన్న సద్గురువే మనందరికీ రక్ష, రక్ష, రక్ష. ఆ శరణాగతితోటే మనం అందరం ఈ జీవయాత్రని చక్కగా సాగించుకోగలుగుతాం. బ్రహ్మమే మనకు దిక్కు, బ్రహ్మమే అన్నీ కూడా అని మనకు తెలియబడుతుంది. బ్రహ్మాధారంతో కదా ఈ అవయవాలన్నీ ఎలాగా చక్కగా, మరి వాటి పనులు ఎలాగ నిర్వర్తించుకుంటున్నాయి మరి తెలియబడుతుంది కదా. బ్రహ్మం తప్ప రెండవది లేదు, రెండవది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో హాయిగా ఉండగలుగుతున్నాం కదా. ఆలోచించుకున్నాం మనం పరమాత్మ స్వరూపులు అందరికీ ఎందుకు మనం ప్రతి సెకను కూడా వందరం అని చెప్పుకోగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్కరిలోనే ఉన్నది పరమాత్మే కదా, ఎవరిలో లేదు, ఏ జీవిలో లేదు. అన్ని జీవుల్లో ఉండి ఆడించే ఆట అంతా ఆయనదే కదా. అది అన్ని బ్రహ్మే కదా. బ్రహ్మం తప్ప రెండవది లేదు. హాయిగా బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపగలుగుతున్నాం అంటే ఉన్నది పరమాత్మే అని తెలుసుకున్నాక ఇంక విడిగా ఏముంటున్నాం. ఏ పని చేసినా బ్రహ్మాత్మం, బ్రహ్మాత్మం చేయించేది బ్రహ్మ అయినప్పుడు, పని బ్రహ్మ అయినప్పుడు, మన మనసుతో కాకుండా బ్రహ్మార్పణంగా చక్కగా అర్పించేది. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది. ఆ భావంతో మన బ్రతుకంతా సాగించుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి అదే బ్రతుకుతో సాగుతుందా లేదా? పరమాత్మే నేను, నేను తప్ప రెండో అన్న భావంతో ఉండగలుగుతున్నాను లేదా? మరి నేను ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాను అంటే అనుభవమే కదా. మరి ఈ అనుభవాన్నే కదా మీకు తేటతెల్లంగా తెలియజేస్తాను. ఎవరో నాలో ఉన్న బ్రహ్మం, మీలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం, అంతగా ఉన్న బ్రహ్మం ఒక్కటే అని తెలుసుకున్నాక విడిగా లేము అన్నది నిర్ధారణ అయింది కదా. పరమాత్మే నేను, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో హాయిగా ఉండాలి. ఏ యథార్థంతో మనం ఉండగలుగుతున్నాము? యథార్థం అంటే ఏంటి తెలుసుకున్నాం కాబట్టి. మార్పు చెందనవాడు పరమాత్మ. మార్పు ఆయన ఆటగా ప్రకృతిని ఏంటి అంతా సృష్టించుకుని ఆయన ఆట ఆడుకుంటున్నాడు. ఆయన ద్వారానే కదా ఇదంతా జరుగుతుంది. మన లోపల అంతటా అందరిలోని వ్యాపించున్న ఆ పరమాత్మయే చేస్తున్నాడని తెలిసాక ఇంక విడిగా ఏముంటుంది? యథార్థం తెలుసుకున్నాక ఏ జీవి కూడా మనకు వేరుగా అనిపించట్లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. ముడి పదార్థం ఇవే ఈ నిరాకారం. ఈ నిరాకారం వచ్చే సాకారంగా వచ్చిన వాళ్ళకి సాకారంలో నిరాకారం, నిరాకారం సాకారం రెండు మరి వండబట్టే కదా. దేహమేమో సాకారంగా, మనలో దేవుడేమో నిరాకారంగా ఉండి మరి అవయవాలన్నిటికీ మరి పనులు చేస్తున్నాడని చెప్తాను కదా. మరి తేలిగ్గా తేలిగ్గా బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. బ్రహ్మ విద్య అంటేనే తేలిక, మిగిలిన విద్యలన్నీ కష్టం. ఇది తెలుసుకున్నాక, ఇది అనుభవంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మిగిలినన్ని కష్టం ఉంటుంది. అవి చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ విద్య కష్టం ఉంటుంది. కాదు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఏ పని చేసినా బ్రహ్మార్పణంగా జీవిస్తాం, ఈ మూడు ముక్కలతో జీవన్ముక్తి అవటానికి భక్తి జ్ఞానం వైరాగ్యాలు అన్ని చెయ్యాలి రైటే. ఆటికి మనస్సుని అవన్నీ కూడా మనస్సుని స్వాధీనపరచుకుని
పెద్దలు చెప్పింది శాస్త్రవాక్యం అన్నీ చేసినప్పుడే బ్రహ్మంగా ఉండగలం. రైట్. సుఖతో సత్తు మన అందరికీ అన్ని జన్మల్లో అయిపోయిందేమో, ఈ జన్మలో ఈజీగా నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ, ఉన్నది భగవంతుడే, ఉన్నది బ్రహ్మే అంటాం తేలిగ్గా. అది ఈ తలంపు మరి ఎంత రిలాక్స్గా ఉంటుంది. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం అంటే ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండు అన్న భావంతో చక్కగా మన జీవనాన్ని మరి జరుపుకుంటున్నావా లేదా? సరే ఏముంది, ఏమీ లేదు అంటే ఏమీ లేదు. సాకారం నిరాకారం అన్నీ ఉమే. అసలు ఉప్పు అంటాం లేదు. ఇగో ఇందాక తేజస్గా ఉంది, ఇప్పుడు ఏమో మబ్బుగా ఉంది, వానాకాలం దాని సహజ లక్షణం అంతే. మండుటెండ్లో కూడా మరి ఒక్కోసారి వాన వచ్చేదా? ఏ కాలంలో ఏది వచ్చినా బ్రహ్మమే అన్న ధ్యాసలో ఉంటాం కాబట్టి వింత పెట్టారు. అన్ని కాలాల్లోని మరి మనం పరమాత్మే అనుకోబట్టి మనకు ఏదైనా ఉంటుందా? ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మాత్మైన జీవితాన్ని మనం అందరం కూడా గడుపుదాం అమ్మా. అందరం సృష్టి యావత్తు కూడా బ్రహ్మయోగం చేయటానికి, ఈ కలియుగం తర్వాత బ్రహ్మయోగమే కదా, సత్యయుగమే కదా. అందువల్లనే బ్రహ్మ అలాగ ఇలా తెలియజేస్తుంది అంటే అంతా మళ్ళీ తల్లి గర్భంలో పడకుండా ప్రతి ఒక్కరూ అయి ఉన్నామని తెలుసుకుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి అనుభవంలోకి వచ్చిన వాక్యాలే కదా చూడండి. మరి ప్రయత్నం ఎక్కువగా చెప్పింది, ఎందుకంటే దేహభావం వేయడాలి అంటే అనేక జన్మల నుండి ఉన్న సువాసన ఉన్నాయి, వాసన అవి తప్పించడానికి నేను బ్రహ్మాన్ని అన్న పాట. అలా నెమ్మదిగా ఉన్నదంతా బ్రహ్మే, అందరిలోని బ్రహ్మే, నాలో నీలో అంతటా అందరిలోని బ్రహ్మ. నా భావంతో ఉండి ఏ పని చేసినా భగవంతుడిదే కదా, మనం ఏమైనా చేయగలమా? ఉన్నదంతా భగవంతుడే, భగవంతుడే చేశాడు. చెప్పేది, మాట్లాడేది, వినేది, తినేది, చెప్పేది, చేసేది అంతా భగవంతుడే కదా అన్న వాక్యంతో ఆ భగవంతుడి మీద పెట్టేసుకుంది. హాయిగా మన ఇంద్రియాలని ఆయన స్వాధీనంలోనే మన ఇంద్రియాలన్నీ నడుస్తున్నాయని తెలుసుకున్నాం కాబట్టి ఈ దేహం నేను నాది గొడవ లేకుండా అసలు నేనుతో మనం ఉండగలుగుతున్నాం. హాయిగా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాం. బ్రహ్మమే మన గురువు, పరమాత్మయే అందరికీ సద్గురు, అందరిలో ఉండి నడిపించేవాడు మన సద్గురు. మా బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. చూడండి అమ్మ అన్నారు ఇందాక ఏమన్నారు, అరే బ్రహ్మం అంటే మూర్తి చక్రం. మరి కరోనా కాలమైనాని నువ్వు నేను ఇద్దరం అని చెప్పేసుకోవట్లేదా? ఏ కాలం అయితే ఏంట్రా బ్రహ్మంగా ఉంటే మనకు ముఖ్యంగా అన్ని కాలాలు పరమాత్మ చెప్పు. ఆత్మన్నప్పుడు ఆపదిగాను చెబుతా ఉంటాను, ఆత్మన్నప్పుడు చెప్పు. బ్రహ్మాత్మ మరి అమ్మ ఇందాక ఏమన్నారు, ఇక్కడ బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మం ఈ పంచభూతాలు అనే ఈ సృష్టించి వాటిని ఆధారం చేసుకుని మనకి ఈ ఆట ఆడుతున్నాడు అని చెప్పారు. మరి ఆటే ఇప్పుడు మనకి ఆటే ఆడుకుంటున్నాం ఎప్పుడు ఆ పంచభూతాలతో. చూడండి ఒక్కసారి మనం ఎంతసేపు తత్వ విచారంలో తెలుసుకోవాలి,
అనుకోవటం కాదు, దాన్ని విచారించి ఆలోచించి అది నిజమో కాదో నిర్ధారించుకుని ఆ నిజమాని అలాగా ఆ దాని గురించి ఆ తత్వవిచారంలో నువ్వు దాన్ని శోధన చేయాలి, అది సాధించాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అది ఇక్కడ ఈ సత్రంగంలో ప్రత్యేకత అదే. ఇక్కడ ప్రతి మాట అంటం కాదు, అది వింటాం, విన్నదాన్ని మననం చేస్తాం, మననం చేసిన దాన్ని మరి ఏం చేస్తాం, మననం చేసిన దాన్ని నిర్ధ్యాసలో పెడతాం. అందులో ఏ కరెక్ట్ విషయాల్లో బాగా అర్థమానం అది అనుకుంటాం, అది మరి మన నడకల్లో మన జీవితంలో ఆచరణలో పెడతాం. ఆచరణలో పెట్టేటప్పటికి మనకి అనుభవం వస్తుంది ఖచ్చితింపుగా. ఆ అనుభవం వచ్చినప్పుడు ఇంకా నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇంకా అనుభవం వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత ఇంక అర్థం చేసుకో జీవితాన్ని కాలాన్ని అంతే. ఇది బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మాత్రం ఇది సాధ్యం. అది ఎందుకు సాధ్యం అంటే అనుభవైన జ్ఞాని, అనుభవజ్ఞాని అమ్మ ఆవిడ అన్నీ మనకి చక్కగా అర్థమయ్యేలాగా మరి ఆటలన్నీ ఆడినోడు, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చినోడు మనకి ఆటలుగా నేను చెప్పి మాస్టర్గా వస్తాడు అంతే కదా. ఉదయం మాస్టర్ అంటే ఆయన అన్ని ఆటల్లోని చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, ఆయన మళ్ళీ అన్ని ఆటలు ఆడాలి, ఎన్ని ఎన్ని ఉండాలి. అలాగే ఈ బ్రహ్మ అనే దానికి కూడా ఈ మన ఈ బ్రహ్మజ్ఞానం చెప్పడానికి కూడా అన్ని తెలుసుకుని ఆచరించి అనుభవించి అందులో అన్ని 100% తెలుసుకున్నోడు అనుభవజ్ఞాని అంటాం. అలాంటి అనుభవజ్ఞాని మన అమ్మ. మన అమ్మ మనకి దొరికారు కాబట్టి ఇది ఏమంటున్నారో ఆట ఆట అంటున్నారు. నిజంగా ఈ ఆటే. మనం ఏమనుకుంటాం, ఈ సత్సంగంలో బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటున్నాం అంటాం. బ్రహ్మ బొమ్మలాట అంటే ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ప్రయత్నం ఎక్కువ చేస్తాం అంటున్నాం. ప్రయత్నం ఎందుకు ఎక్కువ చేయాలి, అసలు ఏది దేని గురించి ప్రయత్నం చేయాలో దాని ప్రయత్నం మానేసి ఇక్కడ అక్కర్లేని దాని కోసం ప్రయత్నం ఎక్కువ చేసావు బట్టి కావలసిన దాన్ని వదిలేసావు కాబట్టి ఇప్పుడు కావాల్సిన దాని గురించి ఎక్కువ ప్రయత్నం చేయకపోతే మరి అక్కర్లేని వదలాలంటే కావాల్సిన దాన్ని పట్టుకోవాలి. అంటే ఏది నువ్వు ఏ దేని మీద అభ్యాసం చేస్తే అది వస్తుంది. నేను చేస్తా నువ్వు కాని దాని మీద అభ్యాసం చేసావు తెలియక రైట్ ఆ అభ్యాసం అది నిజమే, అప్పుడు అదే నిజం అనుకున్నావు, ఆ దేహమే నిజం అనుకున్నావు, అదే నువ్వు అనుకున్నావు, ఆ భావనలో ఉన్నావు, ఆ భావనలో ఉంటే అది నిజం అనుకుని నేను నాదనే బంధాల్లో ఆ వ్యవహారం చేసుకుంటూ ఆ ప్రయత్నంలో ఉండిపోయావు తెలియక. ఎప్పుడైతే సత్సంగానికి వచ్చావో నీకు ఏదంటే నిజం ఏదో తెలిసిందో అంతే. అప్పుడు ఏది వదలాలో తెలిసింది, ఏది పట్టుకోవాలో తెలిసింది, దేని గురించి ప్రయత్నం చేయాలో తెలిసింది, నువ్వు దేని గురించి ప్రయత్నం చేసావో తెలిసింది. ఇప్పుడు దాకా నేను చేసింది ఈ ప్రయత్నమా, అయ్యో సరే అయిపోయింది కదా ఇప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తాను అని అక్కడి నుంచి మన ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం నేను బ్రహ్మాన్ని అనే భావంతో నమ్మకంతో ఆ భావంతో మనం ఏం చేస్తాం, నేను బ్రహ్మాన్ని అనే భావన మనం తమాను ఆ భావనలో ఉంటూ ఆ ధ్యాసలో ఉంటూ ఆ ధ్యానంలో ఉంటూ ఆ ప్రయత్నంలో చేస్తాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నమే అప్రయత్నంగా నువ్వు అదే చూసుకుంటావు అంతే. ఇక్కడ అదే చెప్తున్నారమ్మ, నువ్వు యద్భావం తద్భవతిరా నాయన, నువ్వు ఏది ఆలోచించావో ఏది ఏది తప్పింతావో అదే నువ్వు అవుతావు అంతే, అదే నీకు అందుతుంది. తప్పనే తపస్సు అది. ఇక్కడ అమ్మ ప్రతి మాటలోని ఇంక అసలు నీలోనే అన్నీ ఉన్నాయి, అంతా నువ్వే ఉన్నావు అంతే. ఇంక అంతగా రెండోది లేదు 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 అని చెప్తారమ్మ. ఇక రెండోది లేనప్పుడు అందుకే కృషి ఎక్కువ ఉంటే ఋషి అవుతాడు, ఇక్కడ కృషి ఉంటే మానవుడే మహర్షి అవుతాడు అని చెప్పారు. అవుతాడేంటి, అయ్యున్నావు అయ్యే అక్కడ. ఇక్కడ ఏవి కొత్తది కాదమ్మా, మనలో ఉన్నదే మనం అయ్యున్న దాన్నే మనం అది ఎలా వాడుకోవాలో తెలియక, దాన్ని ఎలా నడుపుకోవాలో తెలియక, దాని గుణాలు తెలియక, దాని భావాలు తెలియక మనం దాన్ని వదిలేసి నువ్వు ఈ మనసు ఇంద్రియాలే నిజం అనుకుని, ఈ దేహం నిజం అనుకుని, మనసు ఇంద్రియాలు చెప్పిన మాటలు విని ఇలా మమేకం అయిపోయాం. కాబట్టి ఇక్కడ ఈ సత్సంగంలో బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో నువ్వెవరు, అసలు నువ్వెవరు, అసలు నేను ఎవరు అని తెలియబడుతుంది. అసలు ఈ నేనే నేను అనుకున్న వాడికి అర్థమవుతుంది ఏమని, నేను నువ్వు కాదు నాయన, ఏమిటో మరి నువ్వు బ్రహ్మానివిరా, నువ్వు బ్రహ్మానివి అని ఇక్కడ సత్సంగంలో ఈ దేహం ఒక పాత్ర,
అని ఈ పాత్ర కూడా బ్రహ్మ పనిముట్టులా నాయన అని, అంటే దేహానికి బ్రహ్మానికి ఉన్న భేదం, దాని విలువ, దాని లక్షణాలు, దాని గుణాలు, దీని గుణాలు రెండు చెప్తా. మరి దేహభావంతో ఉన్నవాడు బ్రహ్మభావంలో ఉండాలి అని చెప్తారు. బ్రహ్మభావంలో ఉంటే, దేహభావంలో ఉంటే బ్రహ్మాన్ని తెలుసుకోగలం, బ్రహ్మభావంలో ఉంటే దేహాన్ని కూడా బ్రహ్మ పరిముట్టుగా వాడుకోగలరు. మరి ఇక్కడ దేహభావంతో ఉంటే బ్రహ్మాన్ని వాడుకోలేము, దానికి అసలు దాని విషయమే మనకు తెలియదు. అత్యంత ఇది ఈ సత్రంగం అంతా కూడా బ్రహ్మం గురించి, ఆ బ్రహ్మం కాదు నువ్వెవరో నిన్ను తెలియజేస్తుంది. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే, ఆ నిజం ఏంటో తెలుసుకుంటే, నీతో ఎప్పుడు ఉండేదాన్ని నువ్వు తెలుసుకుంటే, నీలో నువ్వు అయ్యే ఉన్నదాన్ని నువ్వు వాడుకోవటం మానేసి లేని దానికోసం తాతాడుతున్నావు అని అర్థమవుతుంది. అప్పుడు నీకు సత్రంగానికి వచ్చిన తర్వాత నీ పవర్ ఏంటో, నీ గొప్పతనం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ యుక్తి ఏంటో, నువ్వు అసలు ఎవరో అన్నీ కూడా అమ్మ చక్కగా మనకి చెప్తా ఉంటే అన్నీ అర్థమవుతాయి అమ్మా. ఒక క్షణం కూడా మనం ఇక్కడికి వచ్చాక వ్యర్థం చేసుకో, ఎందుకు చేసుకో, అసలు అర్థమైంది. కాలం వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పటికే నేను చేసినంత తప్పు ఇప్పుడు దాకా నేను ఉపయోగించుకుని అన్ని నేను మంచి పనులు ఉపయోగించుకోవాలనుకున్నాను, అదంతా కూడా నాకు అది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది కాదు, ఎప్పుడు ఈ క్షణాల నుంచి మనం చక్కగా బ్రహ్మభావంలో ఉంటూ ఆ ధ్యాస ధ్యానాల్లో ఉంటూ ఆ బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి, బ్రహ్మ భావాలతోటి, బ్రహ్మ నడకలతోటి, బ్రహ్మాచరణతోటి ఆ భావన ఉంచుకుంటూ ఆ స్థిరత్వంగా అలా ఉండిపోదాం అమ్మా అని మనకి సత్రంగంలోకి వచ్చాక మనకి అందరికీ అర్థమవుతుంది. ఇది ఎవరికి అసాధ్యం కాదని అర్థమవుతుందమ్మా. ఇది చదువుతో పని లేదు, డబ్బుతోటి, చదువులతోటి, వయసుతోటి, దేనితోటి పని లేదు. మన విశ్వాసం, నమ్మకం ఉండి, నేను తెలుసుకోవాలనే ప్రయత్నం ఉండి అమ్మ నడకది ఇందాక ప్రయత్నం ఎలా ఉండాలి, నాకు ఎందుకు రాదు అనే తీరత్వంతో ప్రయత్నం చేయాలి, వచ్చి తీరుతుంది. నీ ప్రయత్నం యొక్క పట్టుదలే నేను ఏదైనా సాధించవచ్చు. అది అమ్మ చెప్పేది. మరి అన్నీ కూడా సాధ్యం అందరికీ సాధ్యమని మనకి ఇక్కడ సత్రంగానికి వచ్చాకనే తెలిసింది. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఎలా చెప్పుకుంటున్నాం అంటే అమ్మా, మనం నిజంగా కూడా జన్మ లేని స్థితి వచ్చిన జన్మ అమ్మా. జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చి మనం ఆ పని చేసుకు తెలియక అంతేగాని అందరు ఎవరు తెలిసినా. ఇప్పుడు చూడండి మనం ఈ హెచ్ఓఎన్ న్యూస్ డివిజన్ ఆ ఛానల్లో మరి ఎంతమంది ఇవన్నీ చూసి ఇది నిజమే కదా మనం నేను ఉండాలి అని మరి అందరూ కూడా ఎంతో మంది ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ నిజాన్ని తెలుసుకుని నిజంలో నిజంగా ఉండగలను అనే ధైర్యం వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఈ సత్సంగంలో ఎవరు విన్నా సరే, ఎవరైనా సరే బ్రహ్మంగా ఉంటూ ఆఖరి శ్వాస వరకు అదే భావన ధ్యాస ధ్యానంలో ఉండి ఆఖరి శ్వాస బ్రహ్మంగా వదిలి శక్తి యుక్తి నీలోనే ఉందని సత్సంగం ద్వారా నీకు అందరికీ తెలియబడుతుంది. అందరూ కూడా దీన్ని ఎంతో ఇష్టంగా ఎంతో బాగా వింటున్నారు. మరి వింటున్నారు అంటే ఇక్కడ చాలా ఒకటమ్మా, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే, నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు మారినప్పుడే, నువ్వు ఆనందం పొందినప్పుడే అందరికి ఆనందంగా ఉంటావు నువ్వు. అంతేగాని ఎవరు నీకు ఆనందాన్ని ఇవ్వరు, నీకెవరు దుఃఖాన్ని ఇవ్వరు, నీకెవరు ఏది ఇవ్వరు. అచేత అన్ని నీలోనే ఉన్నాయి, నువ్వు అనుకుంటే అవుతావు. ఈ నువ్వు అనుకుంటే ఈ దాని గురించి ఆళ్ళీని పట్టుకుంటే ఏమవుతుంది, ఏమి అవదు. అంచేత బ్రహ్మం అనే దానికి అర్థం ఏంటంటే అది ఒక ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు, కొనుక్కునేది కాదు, అది కనిపించేది కాదు. అది కనిపించేది కాదు, వినిపించేది కాదు, మరి కొనుక్కునేది కాదు, అమ్మేది కాదు. మరి ఏంట్రా ఇది, తెలుసుకుని ఆచరించాలి. ఆచరించినప్పుడు అనుభవించేది ఇది. అర్థమైందా, ఎవరు ఇచ్చేది ఎందుకు కాదు, మరి ఎలా ఇస్తారు అనుభవాన్ని, ఎలా ఇవ్వగలరు, ఎవరు చేసుకుంటే వాళ్ళు అవుతారు. అదే ఇక్కడ ఉద్యోగం చేసినోడికే జీతం వస్తుంది, ఉద్యోగం చేసినోడికి జీతం వస్తుంది, కానీ చూసినోడికి జీతం రాదు కదండి, ఎవరు ఇవ్వలేరు కదా. అంచేత ఇవన్నీ కూడా ఎవరు ఆచరించే వాడికి అనుభవం, అనుభవతే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అమ్మ మనకి అవలీలగా చెప్పిన మాటలు ఉన్నాయి. మామూలుగా
మన అందరూ కూడా ఈ ప్రతి మనిషి కూడా నువ్వు బ్రహ్మంగా ఉండే అవకాశం ఈ జన్మ పొంది ఈ జన్మెచ్చిన ప్రతి మానవుడు జన్మరాహిత్యం చేసుకుని ఒక మహా గొప్ప యంత్రం ఈ మానవ శరీరం ఈ ఒక్క ఈ యంత్రం ఈ శరీరం ఈ ఆకారం ఒక్కటే నీకు జన్మ లేకుండా చేసే ఆకారం ఇది ఒక్కటే మానవాకారమే ఈ ఒక్కటే ఈ ఈ రూపంలోనే నువ్వు ఏం చేయటం మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే అవకాశం ఈ ఒక్క మానవ ఈ జన్మకే ఉంది ఈ జన్మ అంటే ఈ ఈ అవతి ఈ ఈ దేహంగా ఈ ఈ జన్మ ఒక్కదానికే ఉంది అని చేత ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చెప్పుకున్నా ఎలాగే ఉంటాయి అని చేత నువ్వు చక్కగా అమ్మ అందరూ కూడా ఇప్పుడు దాకా అమ్మ మరి ఏం చెప్తారనుకున్నారు అన్ని ఏమీ చెప్పరు అంత నీలో ఉన్న దాని గురించి నీకు చెప్తూ గుర్తు తెలుపుతూ నిన్ను గుర్తు తెలిపిన దాన్ని నువ్వు గుర్తుంచుకునేలాగా అవి నడిచి నువ్వు దాన్ని ఆచరించి దాన్ని ఫాలో అయ్యేలాగా అది నీలో ఉందని నీకు అర్థమయ్యేలాగా అన్ని అన్ని కోణాల్లోనే అమ్మ చెప్తాను. ఎప్పుడైతే అమ్మ అలా చెప్తావు అంటే నువ్వు అమ్మ చెప్పిన మాటల విశ్వాసం నమ్మకంతో నువ్వు అది ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది. అమ్మ అనుభవంలోకి వచ్చినప్పుడు ఓ అమ్మ చెప్పిందిరే ఇప్పుడు నేను అలా ఉండాలి ఏమో నాకు అర్థమైంది నా శక్తి ఎంత నా పవర్ ఎంత అన్నీ అర్థమైపోతాయి అమ్మ ఏది సంశయాలు ఉండవు అమ్మ దగ్గరికి వచ్చాక ఇంకా భ్రమభ్రాంతి పోతుంది బ్రహ్మంగా ఉంటావు అని చెప్తారు అందరూ కూడా. ఏం చేత నువ్వు ఎన్నో కోరికలతోటి ఎన్నో సంకల్ప వికల్పాలతోటి నువ్వు వస్తావు ఆ సంకల్ప వికల్పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దాని మూలం ఏంటో తెలుసుకుంటావు ఆ మూలంలోకి అవన్నీ గెంటేస్తావు నువ్వు నువ్వులా ఉంటావు అని చేత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంకల్పం అనేది కానీ వికల్పం అనేది కానీ పొంగిపోవటం కానీ కుంగిపోవటం కానీ జరగదమ్మా. ఎందుకు జరగదు తెలుసుకుంటావు నాకు ఏడు పని అది లేదని తెలుసుకుంటావు నా స్వరూపమే ఆనందం అని తెలుసుకుంటావు ఆనందం బ్రహ్మం అని తెలుసుకుంటావు బ్రహ్మం అంటే ఆనందం అని తెలుసుకుంటావు ఇంకా రెండో మాట రెండోది లేదు అసలు ఇంకా రెండో వస్తువు లేదని నీకు అర్థమవుతున్నామని సత్సంగానికి వచ్చాక అమ్మ దగ్గరికి వచ్చాక ఎవరి నామరూప గుణాలు చూడవు నువ్వు ఇంట్లో కూడా ఎవరు ఏమన్నా అంటే అన్నారు అది వాళ్ళ అభిప్రాయం తొక్క తోలుదని అంటే ఏంటంట అది దేవతకు వచ్చేస్తుంది. ఈ నేను పాత్ర అనుకున్నాం కదా ఆ పాత్ర ఎప్పుడైతే తొక్క తోలుతోటి తయారైన ఒక పాత్ర మరి ఈ పాత్ర ఏమనుకుంటే నీకేంటి అని నీకు అనుకుంటే అనుకొని అని అంత ధీమ వచ్చేస్తుందమ్మా అంత సహనం వచ్చేస్తుంది. ధీమ రావడం ఏంటి సహనం ఎప్పుడైతే వచ్చిందో నీకు ఇంకా సహనంగా ఉన్నోడికి శత్రువులు ఉండరు సహనంగా ఉన్నోడికి అభినయం ఉండదు ఈ రెండు కూడా సహనంగా ఉన్నాడు వాడు ఏదైనా చేయిస్తాడు సహనంగా. ఒకసారి ఓడిపోవచ్చు మళ్ళీ ఎద్దు చేస్తాడు మళ్ళీ ఓడిపోవచ్చు మళ్ళీ చేస్తాడు మళ్ళీ ఓడిపోవచ్చు మళ్ళీ చేస్తాడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు మళ్ళీ అప్పుడు నెగ్గుతాడు అంటే ఆ ప్రయత్నంలో లోపం లేకుండా అలా చేస్తానే ఉంటాడు అది అని చేస్తే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమ్మ మనం ప్రయత్నంలో లోపం లేకుండా చేసుకుంటే ఎప్పటికైనా నీకు విజయం సత్యం ఏంటి విజయం నువ్వు బ్రహ్మంగా అలా స్థిరంగా ఉంటానికి సత్యం అది. ఇక్కడ మరి బ్రహ్మం కనిపించేది కాదు కదా కనిపించేది కాదు మరి కనిపించేది కానప్పుడు నీకేం అర్థమవుతుంది మరి కనిపించేది కానప్పుడు ఏమవుతుంది తెలుసమ్మా ఇది బాహ్యేంద్రియాలకి బాహ్యనేత్రాలకి ఇది కనిపించేది కాదు మరి కనబడుతుందా కనబడుతుంది ఏ కన్నులకి అంతరంగా ఉన్న అంతర్నేత్రానికి ఇది కనబడుతుంది. మరి అంతర్నేత్రం అంటే సూక్ష్మదే సూక్ష్మనేత్రం అంటే లోపల మూడో కన్ను ఉందంటారు కదా అది. ఇప్పుడు చూడండి మరి అందరూ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అదే చెప్తారు మనసును చూసే కళ్ళు ఉన్నాయా నీకు బ్రహ్మం కనిపిస్తాడు మనసు చూసే కళ్ళు ఉంటే నీకు ఆ స్థితి ఉంటే తప్పకుండా బ్రహ్మం కూడా కనబడతాడు ఆ నేత్రానికి ఏ నేత్రానికి అంతర్నేత్రానికి బాహ్యనేత్రానికి బాహ్య దృశ్యాలే కనబడతాయి అంతరంగంగా నువ్వు దాన్ని ఈ బాహ్యనేత్రాలకు ఇంతవరకే ఆకర్షిస్తుంది తనదంతా భావాలు లేకపోవచ్చు కానీ కనిపించేది ఈ కళ్ళకి ఎదురుకున్న కనిపించేదే ఈ నేత్రాలు కనపడుతుంది. కానీ మరి బ్రహ్మం కనిపించేది కాదు వినిపించేది కాదు అన్నారు మరి అది ఎలాగా నీకు కనిపించి
చూడకుండా చూడనటువంటి లోపల ఉంది ఇంకోటి, ఈ రెండు కళ్ళు కాదు మూడో కన్ను ఉందిరా నాయన, ఆ మూడో కన్ను నీకు ఏది చూడాలో దాన్ని అదిసొస్తుంది అన్ని, ఒక్కొక్క పరికరం ఒక్కో దాన్ని చూస్తుంది, ఒక్కొక్క పని చేస్తుంది. అలాగే అంతర్నేత్రం తెలిస్తే నువ్వు ఎవరో తెలుసుకుంటావు, నువ్వు అదే తెలుసుకుంటాం కాదమ్మా, నీకు అర్థమవుతుంది, అర్థమై అత్యంతం అనిపిస్తాం. మరి ఇక చూడండి ఏమంటున్నారు, రే సత్సంగులు నీతో అంటే బ్రహ్మంతో బ్రహ్మంగా ఉంటూ పైకి మాత్రం మామూలుగా ఉండరా, పైకి మామూలుగానే ఉండు, పైకి మామూలుగా ఉంటూ బ్రహ్మంతో వస్తే బ్రహ్మంగానే ఉండు అని చెబుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నారమ్మా అంటే, ఇక్కడ నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉండాలి, నేను ఎలా ఉన్నాను, నాతో నేను ఉంటూ పైకి మాత్రం మామూలుగా ఉంటాను రా సత్సంగులు, మీరు కూడా అలాగే ఉండాలి, నాతో నేనంటే బ్రహ్మంతో బ్రహ్మంగా ఉంటూ నేను బ్రహ్మానని తెలిసింది, అంతటా బ్రహ్మ ఉందని తెలిసింది, నాలో ఉన్నతోటి అంతటా ఉన్నతో నేను ఉంటాను, అలాగ నాకు పైకి మాత్రం మామూలుగా మీతో మామూలుగా ఉంటారు కానీ లోపల నేను అలా ఉంటాను రా సత్సంగులు, మీరు కూడా అలాగ అభ్యాసం చేసుకుని అలా ఉండాలి అని చెప్తున్నారమ్మా. అర్థమైందమ్మా ఏమంటున్నారు అమ్మా, బ్రహ్మం నిర్వికల్పం, బ్రహ్మం నిర్వికల్పం సాక్షిగా ఉంది, నిర్వికల్పం సాక్షిగా ఉంది అని చెబుతున్నారు. మరి ఇవన్నీ కూడా మరి అమ్మ ఎందుకు చెబుతున్నారంటే అమ్మా, మనం ఆ భావాలతోటి ఆ గుణాలతోటి అందులో ఎప్పుడు అందులోనే ఉండాలి, ఆ ఉండాలని అమ్మ చెబుతున్నారు. అంతేగాని ఇది లేని మాటలు కాదు, నిజమైన మాటలు, నిజంలో నిజంగా ఉండే మాటలు ఇవన్నీ కూడా అమ్మ అలాగే ఉంటారు ఉన్నారు కూడా అని చేస్తే, ఇక్కడ అమ్మ అంటున్నారు అదే సత్సంగులు ఏమంటున్నారు, బ్రహ్మం నిర్వికల్పం, ఏది నిర్వికల్పం, ఏది కల్పించుకోదు, నిర్వికల్పం నిర్వి అలాగ ఉంటుంది, ఏది పట్టించుకోకుండా అలాగ కల్పించుకోకుండా సాక్షిగా ఉంటుందిరా సత్సంగులు. అమ్మ మరి అలాగే ఉంటారా లేదా, నేను అలాగే ఉంటారు, బ్రహ్మం బ్రహ్మ ఎలా ఉంటుందో అలాగే అమ్మ ఉంటారు కదా, అమ్మ చెప్పే మాటలన్నీ అమ్మ అమ్మలోంచి వచ్చిన మాటలే కదా, ఇవన్నీ అమ్మ ఆచరణలోంచి వచ్చిన మాటలే కదా అని చేత బ్రహ్మం నిర్వికల్ప నిర్వికల్పం సాక్షిగా ఉంటుందిరా, అది డ్యూటీ చేస్తుంది కానీ. అమ్మ చూడండి ఏమంటున్నారు, సత్సంగులు ఈ దేహం డ్యూటీ చేస్తుంది కానీ భవబంధాలతో అంటుకోదురా సత్సంగులు, ఈ బాహ్య బంధాలతోటి రక్త సంబంధితులు నేను నాది అనే బంధాల్లో ఎక్కడ అంటుకోదు, నేను అంటుకోను అది అంచేత అంటుకోదు. మరి ఎలా ఉంటుందమ్మా, సాక్షిగా ఉంటాను, ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు కదరా సత్సంగులు, చూసారా డ్యూటీ చేస్తాను కానీ నేను చూడండి, నేను డ్యూటీ చేస్తాను కానీ భవబంధాలతో అంటుకోను, నేను భవబంధాలతో అంటుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, ఎలా ఉంటాను సాక్షిగా ఉంటాను రా సత్సంగులు. మరి ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు, అది నాకు అర్థమైంది కాబట్టి బ్రహ్మంతోటే బ్రహ్మంగానే ఉంటాను, ఈ నామరూప దృశ్యాలన్నీ కూడా నేను పట్టించుకోను, నేను చూడను అంటారమ్మా, చూడు అది అలా ఉంటాను. ఇక్కడ చూడండి, నీవు జన్మరాహిత్యం చేసుకోవాలనుకుంటే నువ్వేమనుకుంటున్నావు సత్సంగులు, మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను జన్మరాహిత్యం నాకు కావాలి అదే నా గోల్ అంటున్నారు కదా. అవును అలా అన్నప్పుడు చూడండి, జన్మరాహిత్యమే నా గోల్ అనుకుంటే నీవు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ మనసుకు ఏమి అంటించుకోకు, అదే చూసారా మనసు ఏమనిపించుకున్నా జన్మ చెప్తుంది అని చెప్పి మనసుకు అనిపించుకోకు అని చెప్తున్నారమ్మ, మన నిర్ణయం కదా. చూడండి ఎంత ఎలాగుందో, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనే చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, భావాతీతంగా బ్రహ్మంగా ఉండండి, భావానికి అతీతంగా బ్రహ్మంగా ఉండండి, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనే అనేసరికి అంతా బ్రహ్మంగా ఉంటావు కదరా సత్యములు. అది ఇక్కడ భావన, నేను బ్రహ్మాన్ని 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 అనుకుంటే నువ్వు బ్రహ్మంగా ఉంటావు, సంశయం లేదు, అది ఇక్కడ అమ్మ చెప్పింది. అది నేను బ్రహ్మాన్ని అనుకుంటే అలా ఉంటా ఉన్నాను.
ఇప్పుడు నమ్మంటున్నారు, భావాతీతంగా బ్రహ్మంగా ఉండండి రా సత్యములు, నేను అలాగే ఉంటాను. ఉన్న బ్రహ్మంతో ఆ ఉన్నది బ్రహ్మమే అని, ఆ ఉన్నది ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనేసరికి అలాగ అద్భుతాలు తప్పించేసరికి అంతా బ్రహ్మంగా ఉంటావురా, అంతా బ్రహ్మం అయిపోయి బ్రహ్మం అయిపోతుందా సత్యములు అన్నారు. ఇక్కడ పరమాత్మ బంధంతో ఉండు, ఆ అంతటా ఉన్న పరమాత్మ అంతటా ఉన్న బ్రహ్మంలో ఆ బ్రహ్మంతో ఏమంటున్నారు, ఆ బ్రహ్మంతో సంబంధం అంటే అందుతో సత్సంగం చేయి, అంతటా ఉన్న బ్రహ్మంతో నువ్వు సత్సంగం చేయి, ఆ సత్సంగంతో ఉండు, ఉన్నది ఉన్నట్లుగా బ్రహ్మంగా ఉండు, లేని మాయా ప్రపంచంలో ఉండి లేనట్టుగా సాక్షిగా ఉన్నట్టుగా సత్సంగులు. సరే మరి ఎవరి మాటలు, పరమాత్మ సంబంధంతో ఉండు, ఆ అంతటా ఉన్న పరమాత్మ కదా అంతటా ఉన్నాడు, ఆయనతో సంబంధం పెట్టుకుండు, అది ఆ ఉండు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదేంటి బ్రహ్మ. బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండు, లేని మాయా ప్రపంచంలో ఉండి లేనట్టుగా సాక్షిగా ఉండండి రా సత్యములు. అంటే ఏంది మాయా అంటే, మనసుతోటి కల్పించుకున్నంతా మాయా, ఆ ప్రపంచంలో ఉండి ఈ దృశ్య ప్రపంచంలో ఉండి లేనట్టుండు, నువ్వు ఉన్నదేంటి బ్రహ్మం, బ్రహ్మంతో బ్రహ్మంగా ఉంటూ బయట ఈ ప్రకృతికి ప్రకృతిని అలా చూస్తూ ఉండి లేనట్టుగా ఈ మాయా ప్రపంచం ఇదంతా మారిపోతుంది కదా, తెలిసింది కదమ్మా ఈ సత్యంగా వచ్చాక ఇదంతా దృశ్య ప్రపంచం అదృశ్యం అయిపోతుంది మారిపోతుంది అని చేస్తున్నా కదా వద్దు అని అనుకున్నా కదా అదమ్మా. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, అరే సత్యములు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నావు, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నావు, పరమాత్మ నేనులో ఉండటమే నిజమైన తెలివి. ఏమంటున్నారు, అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడు ఉంటావు. సరే బ్రహ్మ అంటే నిన్న ఉన్నావు ఇవాళ ఉన్నావు రేపు ఉంటావు, అది అలాగే సాక్షిగా అంటే ఉన్నావు. పరమాత్మ నేను లో ఉండటమే నిజమైన తెలివి, ఆ పరమాత్మలో ఉండటమే నిజమైన తెలివి. ఇంకేమి కాదు, తర్వాత విషయం ఏమైంది చూడండి. అనుభవజ్ఞాని అయిన గురువు, అనుభవజ్ఞాని అయిన గురువు గురువు దగ్గర సమస్త జ్ఞానము ఉంటుంది రా సత్సంగులు, అది ఇక్కడ చూడటప్పుడైందా ఇంకా పూర్ణంగా తెలుసుకున్న గురువు దగ్గర, అనుభవజ్ఞానమైన గురువు దగ్గర మరి ఏముంటుంది, అనుభవజ్ఞానం ఉంటుంది కదా, అది అనుభవజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు అన్నీ అడిగి తెలుసుకో, నువ్వు పూర్ణం అవుతావు. ఇంకా అనుభవజ్ఞానమైన గురువు అన్నీ నీకు చెప్పగలరు, అంతేగాని ఎవరు చెప్పలేరు, వాళ్ళ దగ్గర సమస్త జ్ఞానం అన్ని అన్ని రకాల అన్ని కోణాలు జ్ఞానం నీకు ఎలా చేత అర్థమవుతుంది అన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి, ఆవిడ అనుభవజ్ఞానం కాబట్టి ఉంటాయి అంతే. అంచేత ఇదంతా కూడా మనం ఎలాగా 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 అంటే మనం ఈ బ్రహ్మంలో ఉంటూ బ్రహ్మభావంతో బ్రహ్మ నాటుతోటి బ్రహ్మ సత్సంగంతో మనం ఎంతసేపు ఉండాలని చెబుతున్నారమ్మా. ఇవన్నీ కూడా అభ్యాసం వల్ల తప్పకుండా అవుతుంది. బ్రహ్మంగా ఓర్పు శాంతి సహనాలతో కుటుంబ డ్యూటీ చేయి. చూడండి నువ్వు బ్రహ్మంగా ఉండు, మరి ఎలా ఉండు, బ్రహ్మంగా ఉంటూ ఓర్పు నేర్పు శాంతి సహనాలతో, సహనం ఇవన్నీ కూడా బ్రహ్మ లక్షణాలు అమ్మా, ఈ లక్షణాలతో అనుమంటున్నారు. కుటుంబ డ్యూటీ చేయిరా సత్యములు, ఏది వచ్చినా బ్రహ్మార్పణంగా స్వీకరించండి, ఏది వచ్చినా బ్రహ్మార్పణంగా స్వీకరించి భావం మనకి ఎప్పుడొచ్చిందంటేనమ్మా, మనం ఎప్పుడైతే బ్రహ్మ అని తెలిసిందో ఆ అనుభూతి ఎప్పుడైతే పొందామో, ఇంకా రెండో మాట ఎట్లేదో అట్లేదమ్మా, చక్కగా అలాగా ఇది చెప్పుకుంటూ ధ్యాస ధ్యానాలతోటే ఉంటున్నారు సత్యములు అందరూ కూడా, ధ్యాస ధ్యానాలతోటే ఆ రెండింటితోటే ఉంటున్నారు, మూడోది అవసరం లేదు. అర్థమైన తర్వాత ఎన్ని ప్రాపంచ విషయాలు మనకు అవసరం లేదని చెప్తున్నారు, మరి ఇదంతా నిజం కాదు మీరే చూసుకోండి. ఇక్కడ చూడండి, బ్రహ్మంగా ఓర్పు శాంతి సహనాలతో కుటుంబ డ్యూటీ చేయి,
ఏది వచ్చినా బ్రహ్మ అర్పణ స్వీకరించండిరా సత్యములు అని చెప్తున్నాను. మరి చూడండి, పరమాత్మ గుణగణాలు చెప్పుకోవడానికి నోటికి వాడాలి. ఈ నోటిని ఆ భగవంతుడి లక్షణాలు చెప్పుకోవడానికి వాడాలి. ఇది దేనికి అనవసరంగా వాడకూడదు. ఇప్పుడు నేను చూడండి, మాట చదువుతున్నాను, దీనికి వాడచ్చు. మళ్ళీ బాహ్య విషయాలకు వద్దు అని చెప్తున్నాను. ఎంత ఎలా చెప్పింది, మన అమ్మ అన్నారు ఈ పరమాత్మ గుణగణాలను చెప్పుకోవడానికి మాత్రం ఈ నోటిని వాడాలిరా. అరే సత్సంగులు దేహం చదువులు ఆహారాన్ని పెట్టడం కోసం, ఈ బాహ్య చదువులంతా కూడా ఏంటనుకున్నా ఈ చదువులంతా కూడా నీకు శరీరానికి భోజనానికి వస్తున్న పని చేస్తుంది కదా. మరి మరి కుటుంబ ధర్మము ఇక్కడ నువ్వేం చేయాలి అన్నారు, దేహం చదువులు ఆహారం పెట్టడం కోసం బ్రహ్మం బ్రహ్మ విద్య. మరి బ్రహ్మ విద్య ఎందుకు చెప్తుంది, జన్మ చక్రముల నుండి బయట పాడేస్తుంది రా సత్సంగులు. చూసారా మరి అందరూ కూడా మనం అందరూ బయట ఎలా పడిపోయాం, సంసారంలో ఉంటూ సన్యాసిగా జీవించాం, సన్యాసిగా జీవించవచ్చు అని తెలుసుకున్నాం. అంచేత ఇదంతా అమ్మా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అంటేనే గొప్ప అదృష్టం అమ్మా. ఇది మామూలు సత్సంగం కాదు, ఇది బ్రహ్మ సత్సంగం. ఈ సత్సంగానికి వచ్చిన వాడు ఎవడైనా సరే అదృష్టవంతుడు, అదృష్టవంతుడు సంశయం లేదు. కానీ ఈ హెచ్ఓన్ న్యూస్ డివోషన్ అనేది మాత్రం అందరూ సత్సంగులు అందరూ కూడా దాన్ని సత్యం చేయించి మరి మనకి అంత బాగా తెలదు. దాన్ని బాగా ఎక్కువ మంది చూస్తే మనకి బాగా అవకాశాలు ఆ ఛానల్లోనే మనం ఉపయోగించుకుంటారంట. అంటే మీరు ఆ ప్రయత్నంలో కొంచెం ఈ దాని గురించి సహకరించండి అమ్మ. అందరూ కూడా మీరు అనుకుంటే అవుతుంది, సహకరించాలి అని మీరు అనుకుంటే అవుతుంది. ఎక్కడికన్నా శుద్ధిగా అది ఎంతమంది అని కాదమ్మా మీకు కోరుతుంది. అంటే ఇది 1000 మంది అయితే మనకి ఇంకా ఎన్నో రకాలు దీనికి గుర్తింపులు వస్తాయంట. అంతుకు మిమ్మల్ని పదే పదే సార్లు అడుగుతున్నాం, అంతేకాని లేకపోతే మనంగా అడగలేదు, అడగలేదు కాదు అడగక్కర్లేదు అది ఇక్కడ చెప్పి. అని చేత ఇవన్నీ కూడా నువ్వు బ్రహ్మంగా ఉంటే బ్రహ్మధర్మం కుటుంబ ధర్మం రెండు ఒకే టైంలో చేయగలవురా సత్సంగులు. అమ్మ ఇప్పుడు ఉన్నారు చూడండి, బ్రహ్మధర్మం చేస్తున్నారు, దేహధర్మం చేస్తున్నారు, రెండు ధర్మాలు చక్కగా చేయగలుగుతున్నారు ఒకే సమయంలో. అది మాత్రం గుర్తుంచుకోండి. దాన్ని మళ్ళీ ఏదో వదిలేసి ఇది వదిలేసి అది అది వదిలేసి ఇది కాదు, రెండు చేయొచ్చు అని చెప్తున్నారు. నేను చేస్తున్నాను కదా అని చెప్తున్నారు నిజంగా అమ్మ అని నేను చేస్తారు. రెండు కూడా అవలేదుగా చేస్తారమ్మ, అందులో సంశయం అంతా లేదు. అది చేస్తే నేను బ్రహ్మానిగా, నేను బ్రహ్మాని కదా, ఇంకేముంది ఆ అభ్యాసంతో రెండు అలా అలాగే ఉంది, ఇంకేమీ లేదు, నేను బ్రహ్మాని అని నీకు అమ్మకు వచ్చేయింది కదా అంతే. ఇంకెవరో ఇంకా బ్రహ్మ భ్రాంతి పోయాక నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంకెవరు ఏది చెప్పినా నిన్ను అసలు కలపలేదు కుదరలేదమ్మా అని చేత ఆ ధీరత్వం నీకు వచ్చింది కాబట్టి చక్కగా అలా ఉండిపో అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. నేను బ్రహ్మాన్నిగా అనే అభ్యాసం చేయి, బ్రహ్మమునిగా ఉంటే బ్రహ్మ మనల్ని రక్షిస్తుంది. అది నువ్వు పూర్తిగా సరెండర్ భావం వచ్చి బ్రహ్మంగా ఉన్నావు అనుకోండి, ఇక్కడ ఏంటి నడిపించిద్దే తినిపించిద్దే అనిపించుతుంది అంతే కదా. ఇంటికి అమ్మ అంటున్నారు బ్రహ్మంగా ఉంటే బ్రహ్మ మనల్ని రక్షిస్తుందిరా, అంటే కాపాడుతుంది, తప్పకుండా కాపాడుతుంది. ఇప్పుడు చూడండి అన్ని అన్నీ కూడా అంతే అమ్మ, ఇక్కడ కాపాడటం అంటే ఏదో రూపంలో నీకు హెల్ప్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. అది ఎవడో ఆ భగవంతుడు కల్పించిన మార్గమే. ఈ దుష్టులకి మరి దుర్మార్గుడికి ఏమవుతుంది, కష్టాలు ఎదురవుతాయి, కష్టాలు కూడా ఆయన కల్పించింది. ఎందుకు నీ భావన బట్టే నువ్వేం చేస్తే ఆర్థిక దాని రిజల్ట్ ఇచ్చేస్తాడు భగవంతుడు అని చేస్తా. నువ్వు ఇక్కడ ప్రతిది పాజిటివ్లో ఉంటూ నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మ నడకలు భావాలు కూడా అవన్నీ కూడా బ్రహ్మంగానే ఉండాలి. ఆయన ఆయన నేను ఆయన అన్నప్పుడు నువ్వు అలా ఉండాలి కదా లక్షణాలు అన్ని, అది అమ్మ చెప్పి అలా ఉండాలంటున్నారు ఇక్కడ. అలాగా మనం బ్రహ్మంగా ఉంటే మిగిలిన వారు బ్రహ్మంగా ఆ బాటలోనే నడుస్తారు కదా. మరి
అమ్మంటా చూడండి, అరే సత్యములు మీరందరూ బ్రహ్మంగా ఉంటేనే మీ వెనకాల వాళ్ళందరూ కూడా బ్రహ్మ బాటలో నడుస్తారా సత్యములు. మా ఎలాంటి మనం చూసారా, మనం మనం ముందు మనం మారితే మనం ఉంటే అందరూ ఉంటారు అని చెప్తున్నారు. బ్రహ్మ భావన సత్యములందరూ, బ్రహ్మ భావన జ్ఞాన సాగిన సత్యములందరూ కూడా బ్రహ్మంగా మిగులుతారు. నిత్య నిరంతరం ఉన్నది నేనే, నేనేగా ఉండిపో, అలా ఉండిపో. ఇవన్నీ కూడా మనకి బ్రహ్మ బ్రహ్మ యొక్క గొప్పతనం చెప్తానమ్మా. నిత్య నిరంతరం ఉన్నది బ్రహ్మమే, ఉన్నది నేను, ఉన్నది నేనే అంటే నేనే అంటే బ్రహ్మంగా ఉండిపో. ఇక్కడ అమ్మ అంటున్నారు చూడండి, అలా ఉండిపో అంటున్నారు. 24 గంటలు నీతో నీ ఉండు, 24 గంటలు కూడా బ్రహ్మంతో బ్రహ్మంగా. 24 గంటలు అంటే ఎంత అంటే 24 గంటలు ప్రతి సెకండ్ నువ్వు బ్రహ్మంగా ఉండు. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండాలంటే నువ్వు గంటలో టైంలో ఏం పెట్టుకోకు, ప్రతి క్షణం ధ్యాస ధ్యానాల్లో ఉండు. ఆ ధ్యాస ధ్యానమే నిన్ను గమ్యం అంతే, ఇంకా ఏం కాదమ్మా. మనకి ధ్యాస ధ్యానంతో ఉంటే అదే మన గమ్యం, అదే గోడు, అదే మనకి మనకి అదే ఈ జన్మలా కూడా చేసుకునేది అదే. అంటే ఇవన్నీ కూడా మనం మనకు తెలుసుకోవాలమ్మా. ఉన్నది నేనేగా, ఉన్నది నేనే, నేనేగా అలాగా ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. ఇక్కడ ఉన్నది నేనేగా అలాగా ఉన్నది ఉన్నట్లుగా ఉండండి. జ్ఞానికి సమాధి స్థితిలో నుంచి అన్నీ జరుగుతాయి, అన్నీ కూడా జ్ఞానికి సమాధి స్థితిలో నుంచే జరుగుతాయని చెప్తున్నారమ్మ. మరి నిజంగా అమ్మ మరి ఆ సమాధి స్థితిలో నుంచి అన్ని చెప్తూ ఉంటారు కదా అది. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, నాలో మీలో అందరిలో ఉన్నది అనంత తత్వం మీరా. నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, అదే కదరా నా స్వస్థానం. అదే నా స్వస్థానం అని తెలిసింది అది. ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని తెలియటానికి అమ్మ చెప్పే మాట అన్నమాట. ఇక్కడ నాలోని నీలోని అందరిలోని ఉన్నది. ఉన్నది అనంత తత్వమే నా స్వస్థానం, అదే నా స్వస్థ అనంత తత్వమే నా స్వస్థానం అని తెలిసింది రా నా సత్వములు అది. అర్థమైందమ్మా, ఇక్కడ నాలోనే, నాలో మీరు అందరిలోని, అందరిలోనే ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మం ఎక్కడ ఎక్కడంటే అక్కడే ఉన్నాడు బ్రహ్మం అని మనం పాడుకున్నాం కదా, అలాగా ఈ ఆత్మ అన్న ఆ బ్రహ్మం ఒకటే. చూడండి ఇక్కడ నేను బ్రహ్మమునిగా ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. ఇక్కడ జ్ఞానికి సమాధి స్థితిలో నుంచి అన్ని జరుగుతాయి, నాలో మీలో అందరిలో ఉన్నది అనంతతత్వమే నా స్వస్థానం అని తెలిసింది. జీవుడే దేవుడని తెలియబడ్డాక అది అనుభవం అయ్యి జీవ లక్షణాలు పోయి బ్రహ్మ లక్షణాలతో మిగులుతామురా సత్సంగులు అది. చూడండి అలా అన్నారు, అరే జీవుడు ఏం జరుగుతున్నా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలోకి వచ్చాక నీ లక్షణాలు కూడా అవన్నీ కూడా మార్పు చేసుకుంటావు, మార్పించి కూడా కదా వదిలేస్తావు, మారిపోతుంది వదిలేస్తావు, నువ్వు అవన్నీ వదిలేస్తావు, తప్పకుండా వదిలేస్తావు, మనం వదలటంలో సంశయం లేదు. ఇక్కడ జీవుడే దేవుడు అని తెలియబడ్డాక అలా అయ్యాక ఏమన్నారు, జీవుడే దేవుడు అని తెలియబడ్డాక అది పూర్వ అనుభవం అది అనంత చూసారా అనంత తత్వమే నా స్వస్థానం అని తెలియబడింది. జీవుడే దేవుడని తెలియబడ్డాక అది అనుభవం అయ్యాక జీవ లక్షణాలు పోయి బ్రహ్మ లక్షణాలతో మిగులుతారా సత్యములు. మీరందరూ కూడా ఇక్కడ జీవుడు జీవుడు అనుకుని దేహభావంతో ఉన్నారు మీరందరూ ఇక్కడికి రాకముందు, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఏమర్థమైంది, నేను ఈ దేహం నేను కాదు, ఇది కాదు కాదు, ఇదే నేను కాదు, ఇది ఒక పాత్ర, దీని ఆధారంతో బ్రహ్మ ఉంటుంది, బ్రహ్మానికి ఆధారం ఇదే అని ఇవన్నీ బాగా తెలుస్తాయమ్మా. ఆ తెలిసిన తర్వాత దేవుడే దేవుడు అని తెలియబడ్డాక అది అనుభవం అయ్యి జీవ లక్షణాలు పోయి బ్రహ్మ లక్షణాలతో మిగులుతాం సత్యములు.
పార్ట్ డ్యూటీ చేసినా ఏమి లోపలికి వెళ్ళినా అసలు ఏమి లోపలికి వెళ్ళదు. అసలు ఏది అంత పార్ట్ డ్యూటీ చేసినా సరే ఏమి లోపలికి వెళ్ళదని చెప్తానమ్మ. చూడండి వెళ్ళదు, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం. నేను బ్రహ్మంను బ్రహ్మంగా మిగులుతాను అన్న స్వస్థానంలో ఆ స్వస్థానంలో ఉండదు ఉండవు. ఏంటంటే ఇవన్నీ కూడా అమ్మాయి ఏంటంటే బాహ్య విషయాలన్నీ పెదవు పెంచుకోలేదు. అవును అసలు బాహ్యంలో ఉన్నా అసలు ధ్యాస ఉందమ్మా, బాహ్యంలోనే బతకాలి. ఉన్నంతకాలం మరి మామూలుగా ఇలాగే ఉంటాం, కానీ ఉండం ఉండం అలా ఊరుకుండిపోతాం. ఎందుకంటే జరుగుతాయన్నీ మామూలే, కానీ ఉండం అది మనం చెప్పుకోవాల్సింది. నువ్వు రోజు పరమాత్మే అనుకుంటా అంటే పరమాత్మ మిగులుతావు, కానీ ఇది రెండో మాట వస్తుందా? నువ్వు వచ్చినప్పటి నుంచి మొదట్లో కష్టపడ్డా, దేహం నేను అనుకునేవాడు కదా, దేహం నేను అనుకునే అన్ని చోట్లకి వెళ్ళావు, అన్ని తెలుసుకున్నావు, అన్ని మంచి. పరమాత్మే నేను తెలుసుకున్నాక పరమాత్మగానే మిగలటం క్రమేణా కాలక్రమేణ అంటే ప్రయత్నం అలా తైలదారలా వదలకుండా చేసావు కాబట్టి నీ ప్రయత్నం సఫలమైంది. ఆకాశ్వాసకు నేను ఉంటాను, అందరూ ఉండండి అమ్మలో అని చెప్తున్నావు. నువ్వు ఆనాడించి ఉండబట్టి నీ ఆనందాన్ని నువ్వు తెలియజేస్తున్నావు. మరి మాకు చిన్న అంతే, మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండబట్టి ఏదొచ్చినా అలా చూస్తాం అనుకో, ఎన్నైనా మన కళ ముందు ఎన్ని కనిపించినా ఎన్ని విన్నా ఆశ్చర్యం లేదు విచారణ ఇన్ని జరగని జరిగే జరుగుతాయి, జరగదాన్ని జరగదు. నువ్వు ఎప్పుడైతే అభ్యాసంలో ఉన్నావు, నాలుగైదేళ్ళు ఐదారేళ్ళు అయిందంటావు, వచ్చినప్పటి నుంచి ఇంకా అదే పనిలో ఉన్నావు, దాని మీద నీకు అందుతావు. అది మనకి ఇంకా రెండో పని లేకుండా ఉన్నప్పుడే అందుతుంది రా తొందరగానే. మరి అంతే అంటే మన విధులోనమ్మా ఇది వచ్చే టైంకి అన్ని ఏర్పాట్లు అలా బ్రహ్మంగా జరుగుతున్నాయి. మరి నాకు చిన్నప్పటి నుంచి జరిగింది, నీకు చక్కగా అలా ఉండిపోతుంది. అది మనం చెప్పు పక్షి ఎంత హ్యాపీగా రెక్కలతో ఎలా ఎగురుతున్నాయి. మరి అలాగే మనకి ఏమీ లేని దాంట్లో ఏముందిరా చూడు, ఏమని చెప్పు ఏమీ లేని దాంట్లో ఏమి. మనకి నిజంగా మనం సత్సంగానికి రాకముందు గొంగళి గురువులా ఉన్నాం, సత్సంగానికి వచ్చాక మనకి సీతాకోక్షలకు అయ్యాము, సంశయం లేకుండా అయ్యాము ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగా నిజంగా కూడా ఈ దేహం నేననుకునే భావంతో మనం అందరూ సత్సంగానికి వచ్చాం. నేనైతే అలాగే వచ్చానమ్మా, అది తెలిసిన తర్వాత నేను ఎప్పుడైతే కాదా ఇలాగా ఈ దేహాన్ని మా దేహం నువ్వు కాదా, నువ్వు బ్రహ్మవా, బ్రహ్మంగా ఉండాలా, ఓహో అది ఎలాగా ఏం చేయాలి, లోపల ఉన్నాడు నీ గురువా, మరి గురువు అయితే ఏం చేయాలి, ధ్యానమే చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఏంటి నీ లోపల ఉన్న గురువు, నీ బ్రహ్మమే నీ గురువు, ధ్యానమే దానికి ఎరువు. మరి అలా చేసినప్పుడు ఏమైపోతా, ఆ గొంగళి పురుగుగా దేహభావంతో నువ్వు అనుకున్నా ఇక్కడ ఏమైంది, అన్ని ద్వంద్వాలతోటి ఆరాటం పోరాటాలు అన్నీ వదిలిపోయి ఆ దేహభావన అనే గుణం వదిలిపోయి గొంగళింపులకు ఆకారం పోయి లోపల బ్రహ్మాకారం వచ్చి బయటికి చూడండి, ఎంత స్వేచ్ఛగా బందీగా ఉండి గొంగళి పురుగు స్వేచ్ఛగా సీతాకోక సిడుకులాగా ఉరుకుని ఎదురుతా. అసలు ప్రకృతికే అందాలు, పిల్లలకి ఆట్లాడుతారు ఎట్టి దానికి. మరి గొంగళి పురుగుని అందరూ అసహించుకుని గొంగళి పురుగే మరి అలా చేతవకొక శిల్పి ఎలాగయ్యిందో మనం కళ్ళారా చూస్తున్నాం కదా. అదే సేమ్ ప్రాసెసింగ్ మనం చేసుకోవాలి అక్కడ. సేమ్ అంతేనమ్మా, మనం తెలియనప్పుడు ఆ గొంగళి పురుగులాగా బతికాం, ఆ గొంగళి పురుగే కాదు
ఆ గొంగళిపూర్లో ఉన్న బ్రహ్మాన్ని చూడు, ఈ రూపం నామం గుణం నీకు వద్దు, ఆ గొంగళిపూర్గా అనే భావం నీకు వద్దు, నువ్వు ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఉండు. నువ్వు బ్రహ్మం అనుకో అంతే, బ్రహ్మ అనుకుంటే బ్రహ్మంగా ఉంటావు. బ్రహ్మం బ్రహ్మం అనుకునే కదా ఆ గొంగళిపూర్కు అసలు అక్కడ భూమిని పట్టుకుని ఎలా నడిచింది, నమ్మది కానీ అలాంటిది ఏం చేసింది, రివు రివున ఎగిరిపోయింది కదా గాల్లో. అది సాధ్యమేనా? తప్పకుండా సాధ్యమే. నువ్వు కూడా దేహం ఎలాగే ఉంటుంది, కానీ నీ భావాలు గుణాలు అంతా కూడా ఆ చిత్రంలో సిలికలాగే ఉంటాయమ్మా. నీకు నీ లక్షణాలు అలా ఉంటాయి, మరి నీ అన్ని భావాలు నడకలు అన్నీ కూడా అలాగే మారిపోతాయి. ప్రతి ఒక్కడికి అలా మారుతాయమ్మా, సంశయం లేకుండా. తిన్నప్పుడు నేనే తింటాను. అవును, ఇప్పుడు బ్రహ్మార్పణం. అవునమ్మా, బ్రహ్మార్పణం. నీ బ్రహ్మాండం తెలిసిన తర్వాత ఇక్కడ అమ్మా ఇవన్నీ కూడా కొన్ని మాటలు మహత్వం చెప్పి కూడా మీరు అయ్యే చెప్తున్నారు కదా. ఇక్కడ ఏమన్నారు, రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ వచ్చింది, ఆయన నేను తినట్లేదు, మీరు తినలేకపోతున్నారు స్వామి, మీరు ఎలాగా మీకు ఆహారం అంటే. అదే నేనేనా, ఈ దేహం నేనా, నేను బ్రహ్మాన్ని, మీరందరూ బ్రహ్మాలే కదా, మీరందరూ తింటే నేను తిన్నట్టు కదా అని మహానుభావుడు చెప్పాడు. అంటే అర్థం అవటానికి, మనకి అర్థం అవటానికి మనలో ఉన్న పవర్ అర్థం అవటానికి, మరి ఆయన ఆ దేవిని పూజ చేసి వాళ్ళు చేసి చేసి ఏమన్నారు, ఆ దేవిలో ఉంది నాలో ఉంది ఒకటే అని ఆయన అప్రమత్తంగా ఆయనే పూజ చేసుకున్నారు. ఆయన ఇవన్నీ ఎలా జరిగినాయి, ఇవన్నీ నిజమైనా నువ్వు కూడా అదే ఉన్నావు, దాన్ని అర్థం చేసుకుని ఆ సాధనతో సాధించి అది శోధించి అది తెలుసుకో, ఆ ఆనందాన్ని పొందు అని వాళ్ళు బల్ల గుద్ది మన కళ్ళెదురుగుండా వచ్చి వాళ్ళు నడిచి చూపించారు. అలాగే అమ్మ కూడా మరి చూడండి, ఇప్పుడు దేహంగా ఒక గృహస్థిగా అమ్మ వచ్చి మనకి, అమ్మ గృహస్థిగా ఎన్ని నడకలు నేర్పారు, గృహస్థాశ్రమంలో ఉండి గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మను చూసిన తర్వాత అయ్యో ఇంత తేలిక ఇంత ఇలా ఉండొచ్చా అని మన సత్సంగం అందరూ ఎంత మారిపోయారు, ఎంత హాయిగా ఉన్నారు, ఎంత ఆనందాన్ని పొందుతున్నారు. అవన్నీ కూడా మరి అదే మరి అనుభవ జ్ఞానమైన గురువు చెప్తే అర్థమైతే ఆచరిస్తే అదే మనం అయిపోతాం. ఇక్కడ మనకి ఇంకా మార్పు ఏమో ఉండదమ్మా, జీవుడే దేవుడని తెలియబడ్డాక అది అనుభవం అయ్యి ఏమవుతుంది, అనుభవం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఏమవుతుంది, అనుభవం అయ్యి జీవలక్షణాలు పోయి చూసారా, జీవుడే దేవుడని తెలియబడ్డాక గొంగళిపూడికి ఏమన్నా నాలో ఉన్న ఆ బ్రహ్మ ఉన్నా నాకు అని అనుకోలేదు, అది అనుకుంది ఏమంది, జీవుడే దేవుడు అని తెలుసు, నేను దేవుణ్ణి, నేను నాలో ఆయన ఉన్నాడు అని ఆయన దానికి అర్థమయ్యి అప్పుడు ఏం చేసింది, అంతే నేను ఈ జీవలక్షణాలు ఈ గొంగళిపూడికి అనే ఈ ఆకారాన్ని వీళ్ళందరూ చిరాకు పడుతున్నారు, సేదరింపు నేను పడలేను అని కదా. మరి అది ఎంత పట్టుదలగా చూడండి, మీరు కూడా మనం కూడా ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఈ దేహభావాన్ని అంత అవలేదుగా అన్నావు, ఈ దేహభావాన్ని వదిలించుకోవాలా, దేహభావం నిజమే, ఈ దేహం జడం, ఈ దేహం జడం, ఈ జడంలో ఉన్న బ్రహ్మం నిజం, ఆ నిజాన్ని పట్టుకుంటే ఆయి అంతే, అది పట్టుకోక ఈ దేహం నేననుకుని ఇదనుకున్న వల్ల నేను ఇంత ఇబ్బందులు పడుతున్నానా, ఓ ఇది అలా ఉంచుతాను, దీన్ని ఎలా పాత్రగా వాడుకో, ఇది ఒక పాత్ర. 100% సత్సంగంలోకి వచ్చిన తర్వాత ప్రతి సత్సంగికి ఇది అర్థమవుతుందమ్మా. అక్కడ అన్నీ కూడా నువ్వు శుద్ధి అయితేనే, నువ్వు శుద్ధి చేసుకుంటేనే, నీ లోపలికి వీలైతేనే నువ్వు తేలిక ఉంటావమ్మా. ఏదైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పటికే మందులు వేస్తారు, ఆ మందులు వేసిన తర్వాత తగ్గిన తర్వాత ఆడే నేసి మళ్ళీ నడుపుతారు కదా. అలాగే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన తర్వాత అజ్ఞానంతో వచ్చి జ్ఞానాన్ని నింపుకుని జ్ఞానంగా ఆ ఎవరు చిత్రకొక చిలకలాగా మీ లోపలన్నీ ఎదుగుతాయి, భావాలన్నీ అన్నీ మారిపోతాయి, గుణాలు భావాలు లక్షణాలు అన్నీ మారిపోతాయి అమ్మని చెప్తున్నారమ్మా. అరే పాత్ర డ్యూటీ చేసినా చూడండి అమ్మ అన్నారు, అరే బ్రహ్మంగా ఉన్నవాళ్ళు పాత్ర డ్యూటీ చేసినా ఏమీ లోపలికి వెళ్ళదురా, లోపలికి ఏమీ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు, ఎందుకు వెళ్ళదంటే అది ఏంటో తెలిసింది, ఈ బాహ్య విషయాలన్నీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకుంటాను. అంటే పాత్ర వరకు పరిమితం, లోపలికి నేను ఒక్క లక్షణం కూడా లోపలికి తీసుకోను. ఎందుకు తీసుకోను, అవసరం లేదు, ఆ లక్షణాలు లోపలికి అయ్యి పనికిరావు, ఇవన్నీ కూడా బాహ్యంగా పాత్ర వరకు డ్యూటీ. చూసారా,
మరి పాత్ర డ్యూటీ చేసినా లోపలికి వెళ్ళదు ఏమిని, బ్రహ్మం బ్రహ్మంగా అన్ని జరుగుతాయిరా, నేను బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మంగా అన్ని చేసుకుంటాను లోపల, బయట పాత్రగా అన్ని చేస్తాను, బయట వ్యవహారం దేహ వ్యవహారం, అంతర్ లోపలది అంతర్ వ్యవహారం బ్రహ్మ వ్యవహారం, నేను లోపల బ్రహ్మంగా ఉంటాను బయట పాత్రగా డ్యూటీ చేస్తున్నాను, చూశారు కదా మీరు. అంటే మనం ఏ పాత్ర ఏం చేయాలో చేసేటమే మన పని. అంటే ఎన్ని సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలిరా మీరని అమ్మ గుద్ది గుద్ది చెప్పే మాట అదే. ఇంకంతకంటే ఏమి లేదు అని మనకి మనకు కూడా సత్యంలో బాగా అర్థమైంది. చక్కగా ఇప్పుడు మరి వంటిని బృందావనంలా చేసుకుని చక్కగా ప్రసాదంలా చేసుకుని అందరికి పెడుతూ వాళ్ళు తింటున్నారు ఇవాళ. ఇవాళ అలాగా అర్థమైందంటే ఇంట్లో అసలు ఘర్షణ లేకుండా చేసుకుంటున్నారు. ఇంట్లో ఒక్కటి రెండు చేతులు కొడితేనే తప్పట్లు అవుతాయి, ఒక చెయ్యి ఏంటన్నా అది సౌండ్ రాదు. అలాగా మనం సౌండ్ రాకుండా మనం ఉంటూ ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోకుండా చక్కగా డ్యూటీ చేసుకుంటా ప్రశాంతంగా మనం ఉంటున్నాం. వాళ్ళు కూడా ఇవన్నీ చూసి, వాళ్ళు కూడా ఈ గుణాలు నీ నడకలు భావాలు చూసి వాళ్ళు కూడా నీలా ఉండాలని వాళ్ళు కూడా మారి నీకు సహకరిస్తున్నారు కదమ్మా. తెలుసుకో మరి సత్సంగానికి భర్తలే కదమ్మా. అవునమ్మా అవును, సహకరించినావు కదా, నువ్వు చేసి నడకలే కదా. అలా భర్తలేంటి, పిల్లలేంటి, ఎవరేంటి, కోడల్ని మామగారు మామగారు కూడా కోడలు తీసుకొచ్చి వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకంటే నా కోడలు అది తింటే అది బాగుంటుంది, మేము బాగుంటాం హాయిగా ఆనందంగా కుటుంబ వ్యవస్థ. ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో కుటుంబ వ్యవహారంలో చక్కగా ఐకమత్యం కానీ ప్రేమ కానీ అప్యాయత కానీ ఎలా ఉన్నాలో నేర్పుతారు చెప్తారు. అలా ఉన్న వాళ్ళే ఇక్కడికి రమ్మంటారు. ఆ నడకలు ఉంటేనే ఇది మీకు అందుతుంది, కానీ ఆ నడక లేకపోతే మీరు పాత్రగా శుద్ధి లేకపోతే ఇక్కడికి రావద్దని ఖచ్చితంగా చెబుతారమ్మా. అసలు బ్రహ్మంగా జీవించడానికి పాత్ర శుద్ధి లేకుండా వెళ్ళలేరమ్మా, వెళ్ళలేరు. పాత్ర శుద్ధి లేకుండా నీకు మనసు మనసావాచ కర్మణ ఇక్కడ ఉంటేనే నీకు అన్ని అర్థమవుతాయి. మనసేమో ఇంటికాడ పెట్టుకుని మాంసం ముద్ద ఇక్కడ ఉంటే నీకేమో అనవసరం అని చెప్తారు. ఇవన్నీ కూడా నిజంగా అమ్మ ప్రతి మాటలోని అంతరార్థం నిజమమ్మా. ఇవన్నీ నిజంగా మనం అలా చేసుకున్నప్పుడు ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే మన గురించి మనం చూసుకుంటున్నాం అమ్మా. అవును మన గురించి మనం చూసుకుంటున్నాం, అడిగిన వాళ్ళకి అందించున్నాం, అంతేకాని మనం ఉన్నాడకే తెలియజేయటం. ఇంకా దీనికి ఒక భాషని మాటని ఏమి లేదు. నువ్వు పాటలాగా భజనలాగా వాక్యం ద్వారాని మాకు అచ్చలు పరిపూర్ణం కందార్థాల ద్వారా ఇంక ఎన్ని కథల ద్వారా ఏం చెప్పుకున్నా మనతో మనం ఉండటానికే ఇవన్నీ కూడా. కానీ అసంతా మనం మన గురించే, మనతో మనం ఉండటానికి మనం వచ్చామంటే మనం సుఖపడకుండా ఏంటి మనం సుఖపడాలా లేదా, ఆరోగ్యంగా ఉంటే హాయిగా ఉంటామనే కదా, అనారోగ్యం లేకుండా చేసుకుంటున్నాం మహాభాగ్యం కదా. అలాగే ఆరోగ్యంగా ఉంటున్నాం, ఆహ్లాదంగా బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. మరి రెండు మన చేతుల్లో తెలియబెడతాను కదా. పెద్ద రోగాలంటే విధిలో అయి తప్ప, కానీ చిన్నే మన చేతుల్లోయే కదా అనారోగ్యాన్ని. ఓ పాత్రలు ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం అంటే పరమాత్మగా ఉన్నామంటే మన చేతుల్లో ఉన్నాయి, మనం చేసుకోకపోతే ఎలా కుదరదు. మరి వాళ్ళ మనం స్వామి వెళ్తే ఆయన ఏం చెప్పారు, ఒకటే చెప్పారు, నీకు మందుల వల్ల నీకు దేహంలో జబ్బు తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. ఆయన ఒకటే చెప్పారు, సనాతన జీవన ట్రస్ట్ చేరాలా. అక్కడ ఆయన మాటలు మాత్రం నాకు ఎంత ఆనందం ఇచ్చినాయో నిజం అది. ఇక్కడ నీ లోపల ఉన్న రోగాలన్నీ నిన్ను రోగ నిరోధక శక్తి అంతా నీ శరీరం నీ యంత్రంలోనే నీ లోపలే ఉంది. దానికి అలా చేసుకునే శక్తి దానికి ఉంది. నీ రోగం లేకుండా చేసుకునే శక్తి ఎవరికి? నీ శరీరానికే ఉంది. దానికి వైద్యం చేయించు, దానికి అదే తగ్గిపోతాయి. అంటే లంగడం కట్టేస్తుంది. మనం రోజు దీనికి తినేటు వైద్యం చేయించేటు,
మరి పూర్వం మరి మా బాబాయ్ అల్లుని హోమియోపతి మందులకి లంకణం కట్టేసు, లంకణంతో దెబ్బకన్ని ఇంద్రియాలన్నీ చక్కగా హాయిగా అయ్యి మళ్ళీ ఎప్పుడో తయారయ్యేవాళ్ళు. అంతేకాని ఇప్పుడు తినేయండి, బిడ్డ చచ్చుకుంది తినేయండి. మా నిజంగా వాళ్ళు మహత్వం చెప్పారు, మీరు కూడా అంటారు కదా, ఏకభుక్తే మహాయోగి భోగి యోగి కదా, ఒక్క పూట తిన్నవాడు యోగి, రెండు పూటలు తిన్నవాడు భోగి, మూడు పూటలు తిన్నవాడు రోగి. ఇప్పుడు మనం రోగులు అందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకుని ప్రశ్నించుకోండి. ఇప్పుడు మనం ఒకసారి తింటున్నావా, రెండు సార్లు తింటున్నావా, మూడు సార్లు తింటున్నావా, నాలుగు సార్లు తింటున్నావా, ఆలోచించండి. మరి పూర్వం మనకి ఇప్పుడు ఆయన చెప్పిందంతా సనాతన ధర్మం. పూర్వం మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన ఆచారమే, ఆ వ్యవహారమే ఆ దేహానికి మందక్కలేకుండా ఉండి ఒక క్రియ, అందులో సంశయమే లేదు. చూడండి ఆయన ఏమన్నారు, ఇక్కడ వద్దుతే రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. ఆయన ఏంటంటే నీ లోపల ముఖం గడుపుకోకుండా తాగండి, పరగడుపునే తాగండి అని చెప్పారు. అవునమ్మా, పరగడుపును ఎందుకు తాగాలి అని చెప్పారు, పరగడుపును ఎందుకంటే నీ లోపల నోట్లో ఎన్నో రకాల లాలాజల గ్రంథులన్నీ ఊరుతాయి, ఊరి అలా ఉంటాయి. దాన్ని స్పందన పడుకుంటాం కదా, ఇంకా స్పందన ఉండదు కాబట్టి అలా ఉంటాయి. అవన్నీ లోపలికి వెళ్తే నీ లోపల జీవక్రియ అంతా కూడా ఆరోగ్యంగా ఏ పోగొట్టాలో ఆ క్రియలు, ఆ క్రిములు అన్ని అట్ని నిరోధింతాయి. అంతేగాని అవి బయట పడేసేసి బయట పోసేసి నువ్వు లోపల జబ్బుని పాడు చే, అది జబ్బు తగ్గేది. చూడండి ఇదివరకు ఇంకా ఒక మాట చెప్పారు ఆయన, ఇదివరక మనం పొద్దున్నే ఏదైనా దెబ్బ తగిలితే ఉమ్ము రాసుకుంటే తగ్గిపోతుందని ఇవ్వరు. మరి ఉమ్ము రాసుకునే వాళ్ళు కూడా నాకు కూడా చెప్పి, నాకు కూడా జ్ఞాపకం అది, మరి ఉమ్ము కూడా గబగబ ఉమ్ము ఇలా రాసేసుకునే వాళ్ళు ఏదైతే దెబ్బ తగిలితే. మరి అంటే ఉమ్ము దెబ్బ తగిలితే ఉమ్ము రాస్తే ఇది మాడిపోయి శక్తి నీ నోట్లో ఉందంటే నీకు ఎంత పవరో చూసుకో అని చేత, అలాంటి ఇదన్నీ కూడా పొద్దున్నే బ్రష్ పెట్టి గడిగేసి మొత్తం అంతా బయటికి ఎంచేస్తున్నావు. చూడండి అలా కాదు నాయనా, పొద్దున్నే ఇంకా టీ అనేది మనకు మంచిది కాదు, అది తాగినోళ్ళు మంచిది కాదు అని నేను చెప్తాను, అది మీ ఇష్టం అని చెప్తారైనా, తాగే తాగు లేకపోతే మానే నీకు ఇష్టం అని చెప్తారు, దాని యొక్క గుణాలు చెప్తారైనా. మరి నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి మీకు నేను వివరంగా నాకు అందరికీ ఆనందాన్ని చెప్పాలని చెప్తున్నాను. అమ్మ కూడా చెప్పన్నారు, ఎందుకంటే అందరికీ ఆరోగ్యం కావాలి కదా, అది ఇక్కడ. మరి ఆయన చాలా అసలు ఫీజు కానీ ఏమి ఉండదు, చక్కగా ఆయన చెప్పి ఆరోగ్యం అని చెప్తే ఎంత ఆనందపడతారో చూడండి. మనం పూర్వం ఎలా తిన్నారు రా, పొద్దున్నే వాళ్ళు పొద్దున్నే అంటే పొద్దున్న అన్నం తినేసి వెళ్ళిపోయేవారు, మరి మళ్ళీ సాయంకాలం దాకా వాళ్ళు సాయంకాలం వచ్చి స్నానం చేసి మళ్ళీ భోజనం చేసేవారు. మరి వాళ్ళు మధ్యాహ్నం టిఫిను టీ ఇవన్నీ ఏమి ఉండేది కాదు. మరి వాళ్ళు జీవన వ్యవస్థ ఎలా ఉంది, జీర్ణ వ్యవస్థ జీవన విధానం ఎంత బాగుందనేది కష్టపడేవారు, వాళ్ళు శుభ్రంగా ఉండేవారు. నువ్వు కష్టపడలేదు కాబట్టి నువ్వు చక్కగా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, సహజంగా తిను ఎంత ఈయన తినొద్దు, కొలతలు పెట్టుకుని తిని కొలతలు పెట్టుకుని తినొద్దు నాయన, శుభ్రంగా తిను. ఎలా తిను, రెండు సార్లు రోజుకి పొద్దున్న 9 గంటలకి భోజనం చేయి. ఎలాగా ఉడికిన ఆహారం నువ్వేం తినాలంటే అది కూడా ఏమని చెప్పారు, నీ పూర్వీకులు కాడి నుంచి వచ్చి ఆహారం నువ్వు ఎలాగా అలా తింటున్నారో అలాగే తిను. అంతేగాని ఎక్కడెక్కడో తిన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఆ ధాన్యం పండుతుంది కాబట్టి ఆ ధాన్యం తిను, ఇక్కడ ధాన్యం తిని పండి మానేసి ఎక్కడి నుంచో గోధుమ తింటే నీకు ఆ వ్యవస్థ అంతా మారిపోతుంది, అదంతా పాడైపోతుంది అని ఆయన చెప్పారు. మరి అది ఆయన చెప్పిన దాంట్లో నిజం అనిపించింది నాకు. అని చేత ఆయన ఏమన్నారు, మేము పొద్దున్నే 2 గ్లాసులు మంచిగా వేడి నీళ్ళు తాగు, కాఫీ తాగినట్టు తాగు నెమ్మదిగా. ఇక్కడ మరి ఎక్కువ బాగా ఎక్కువ నీళ్ళు తాగుతాను నేను, నేను చెప్తున్నాను నా భావం చెప్తున్నాను, నేను బాగా పొద్దున్నే నాకు 1.5 లీటర్ 2 లీటర్ నీళ్ళు తాగుతాను నేను, నాకు అలా నువ్వు తాగొద్దు వద్దమ్మా అన్నారు.
ఎందుకు వద్దండి అని అడిగాను. ఎందుకు వద్దంటే ఆ 2 లీటర్ల నీటి వల్ల నీరు తాగటం వల్ల ఏం జరుగుతుందంటే నీకు మోషన్ అవుతుంది అని నీకు తప్పకుండా నీకు తెలుస్తుంది, అది జరుగుతుంది. కానీ దానికి ఏమవుతుందంటే నువ్వు తర్వాత నీళ్లు తాగకపోతే మోషన్ అవ్వదు, అది నీకు అది అభ్యాసం అయిపోతుంది, నీళ్ళు తాగితేనే మోషన్ అవుతుంది అని. అంచేత నీకు అలా తాగటం వల్ల నీరుడు ఎక్కువైపోయి లోపల జీవక్రియలన్నీ కూడా గ్రహణాలన్నీ కూడా నీరు ద్వారా బయటికి వెళ్ళిపోయి నీకు లోపల నీరసం అవుతుంది అని చెప్పారు ఆయన. ఎందుకంటే అందరూ మహాత్ములే, నేను ఎవరిని కాదని చెప్పి నేను ఎప్పుడు కూడా మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదని. మరి నేను అయితే ఎక్కువ తాగేస్తానమ్మా. మరి నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు 2 గ్లాసులు అన్ని కూడా క్రమం తప్పకుండా అతి అతి ఆ నీళ్ళ వల్ల కూడా అలా జరుగుతుందని చెప్పారమ్మా. అని చేత దానివల్ల కేళ్ళిపోట్లు మోకాళ్ళ పోట్లు అన్ని నరాలు బలహీనత అన్ని అతనికి సరిపడి అన్ని లేక దొరుకుతుందని చెప్పారు. అని చేత అది ఒకటమ్మా, మనం చక్కగా మజ్జిగ తాగమన్నారు ఆయన, టీ మానేమన్నారు, మజ్జిగ తాగండి. మజ్జిగలో కూడా అల్లం చేసే పూర్వం మజ్జిగ ఎవరు వచ్చినా మనం మజ్జిగ టీ ఎక్కడ ఉన్నప్పుడు టీలు మన దేశానికి కాదు ఆ దేశాల్లో అయ్యి. అవును అమ్మా, సత్సంగులు అందరికీ కూడా ఇది ఒక్కసారి ఏనండి అమ్మా, ఎందుకంటే ఇది మీరు ఎల్లమని కాదు, ఒక్కసారి మీకు అవగాహన ఆవిడకి వెళ్ళక్కలేకుండా మీరు కొంచెం ఈ మార్పు చేసుకుంటే మీరు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మరి నాకు నాకు లోపల మరి ఏంటో తెలియదు నాకు. మరి నన్ను అలా చేపట్టుకున్న తర్వాత వెంటనే నాకు చెప్పారు, నాకు ఈ మధ్యన ఆవేశం వస్తుంది, నీకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, నీకు శ్వాస ప్రాబ్లం ఉందని చెప్పారు. శ్వాస ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పారు. దానివల్ల ఏం జరుగుతుంది, అరికాళ్ళు తిరుమిర్లు అన్నారు, ఈ నరాలు వీక్నెస్ అన్నారు, నువ్వు దడదడలాడుతా పడిపోతావు అన్నారు. మరి ఇవన్నీ నాకు ఉన్నాయి, నేను ఆయనకి ఏం చెప్పలేదు, ఆయన ఊరికే నాడి చెక్కు పట్టుకున్నారు చెప్పారు. మరి ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంచేత ఇదేంటి ఈ నాడి పట్టుకుని ఎలా చెప్పారు, నేను మీకు ఏం ఏంటికి వచ్చారు, ఏం జబ్బు, ఏం వాడుతున్నారు, ఏం అనగలేదు అసలు ఏమి. మీరు పాత మందులు కానీ ఏమి పట్టుకెళ్ళకలేదు, మనం శరీరం వెళ్తే చాలు, ఆ దేహం ఆ చేయడానికి ఇస్తే చాలు, మన లోపల అన్నీ చెప్తున్నారండి. మరి ఇవన్నీ ఎలా అంటే ఆయన పూర్వం అలాంటి వైద్యం ఉండేది వాళ్ళు నేర్చుకున్నారు. నిజంగా చెప్పిన దాంట్లో నాకు అన్ని బాగా నాకు నచ్చినాయి అమ్మా అని చెప్తాను మీకు. ఇది మనం మజ్జిగ చూడండి, పొద్దున్న భోజనం 9 గంటలకు చేయమన్నారు, శుభ్రంగా చేయమన్నారు. నువ్వేం తినాలి, నెయ్యి అవుతే నెలకి లీటర్ కానీ లీటర్ దాకా వాడవచ్చు అన్నారు. నూనెలు అవుతే ఈ ప్యాకెట్ నూనెలు అన్ని మీకు నమస్కారం పెట్టమన్నారు, ఎందుకంటే అన్ని కల్తీలని. అని చేత మనకి సాగిన వాళ్ళు నువ్వులు ఆడించుకుంటాం కదా, నువ్వులు ఆడించుకున్నాయి, ఇది వరకు నువ్వులే ఆడించుకునే వాళ్ళు మన అందరూ కూడా. నువ్వులే కదా దగ్గరికి వెళ్ళి ఆడించు. అవునమ్మా, ఆ పప్పు నూనె వాడేవాడు, పప్పు నూనె వాడేవాడు. ఇప్పుడు నటరాజ్ తాకేసి దగ్గర నువ్వులు మనం కూర్చుంటే ఆడి మన కళ్ళు. అంచేతే ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ మనం చూసాం కాబట్టి చెబుతున్నాను. ఇవన్నీ మనం పూర్వం మరి వేరుశనగ గింజలు నూనె, ఈ నువ్వుల నూనె మంచిది. మళ్ళీ ఏదో పొద్దు తిరిగి ఆ పువ్వు ఆ పప్పు ఏదో ఉందో ఏదో చెప్పరా, అవి కూడా నువ్వు దగ్గరుండి ఆడించుకుని ఏదైనా నువ్వు దగ్గరుండి ఆడించుకోవాలి. ఆడించుకుని కల్తీ లేకుండా నువ్వు ఆ నూనె వాడమని చెప్పారు. అని చేత నూనెలో అలా ఉండమన్నారు, నీవు కారాలు అవి కూడా తినాలి అన్నారు. ఈ శరీరానికి కారం అన్ని కావాలన్నారు, ఉప్పు అయితే మాత్రం సముద్రం ఉప్పు తప్పించి ఏ ఉప్పు వాడొద్దు అన్నారు. చూసారా, మరి ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా అక్కడ ఏమి ఒక నువ్వు నీకు ఇబ్బంది పడి ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు అక్కడ, అన్ని సహజంగానే చిన్న చిన్న అప్పుడు అమ్మ చెప్పి మాట్లాడగా ఉన్నాయో ఆయన చెప్పినవి అలాగే ఉన్నాయి. ఈ జ్ఞానం ఎంత తేలిగ్గా ఉందో అది ఆచరించే అది అంత తేలిగ్గా ఉంది. నుంచి మనం ఉప్పే కదేంటి. అవునమ్మా, ఒక కొండలో వేసి కొండలో కోసం పెట్టినాడు. అవును, ఇంత ఉప్పు వేసి ఇప్పుడు మంచిది కాదని తెలియబడుతుంది కదా. అన్నం కూడా వార్చుకుని తినమన్నారమ్మా, అంటే కుక్కర్లో వేడని గింజ వచ్చేస్తుందని అన్నం వార్చుకుని వార్చుకుని తినమన్నారు. నుంచి అన్నం వార్చుకునే. అవునమ్మా, వార్చుకునే తినమన్నారు. అక్కడే పొయ్యి ఉండేది కూడా. వార్చుకుని పోయి 2 పొయ్యిలు ఉండేది. అన్నం అయితే వార్చుకుని తినమన్నారు. ఇంకోటి
మళ్ళీ కూడా ఇక్కడ అన్నిటికంటే కొంచెం మనం ఈ సేవండి అనే సామానంతో ఏది వండొద్దు అన్నారు, దానివల్ల ఆ సేవండిలోంచి ఎంతో కొంత మరి ఏమో మార్పు జరుగుతుందంటే అది మంచిది కాదంట. ఇక్కడ మట్టి కుండుతో వాడుకుని ఓకుంటే వాడుకోమన్నారు, లేకపోతే ఖచ్చితంగా మెట్లతో మెట్లతో అన్నా మెట్ల గిన్నెలతో అన్నా వాడుకోమన్నారు, దానివల్ల ప్రాబ్లం రాదండి. రాగి రాగి అమ్మా కదా, రాగి రాగి మట్టి ఇవన్నీ కూడా మనకి కుదిరితే చేసుకోమన్నారు. ఇక్కడ మట్టి ఫస్ట్ మట్టి రాగి మెట్లు, అది మనకి మెట్లు అనుకోకుండా ఉంటుంది కాబట్టి మనకి మెట్ల సమానంతో వండుకోవచ్చు అని చెప్పారమ్మ. ఆ కూరలు కూడా అన్ని కూరలు శుభ్రంగా తృప్తిగా భోజనం కూడా అంటే బాగా కూర ఏదో బాగా ఉందని ఎక్కువ తినొద్దు, నీకు లోపల నీకు ఎంత కావాలో నీకు తెలుసు అంతే తినే ఆపే, అది లోపల నీకు ఆకలి తెలుస్తుంది కదా ఇంకా బాగుంది బాగుందని ఇంకా తినేయద్దు, నీకు రుచి ఎప్పుడు దాకా నీకు తెలుస్తుందో అప్పుడు దాకా నీకు తిని నీకు అక్కడ మాని నీకు శుభ్రంగా తిను అంతేగాని అతిగా తినొద్దు, అలాగని తక్కువ తినొద్దు, శుభ్రంగా తిను అని చెప్పారు. సంపూర్ణ భోజనం చేయి, అప్పుడు నీకు ఒకవేళ ఏం తినాలన్నా ఆ భోజనం టైంలో ఒకవేళ బూరి కానీ గారి కానీ ఏం తినాలన్నా పర్వాలేదు, ఆ టైంలోనే అప్పుడు ఒకసారే తిని అంతే. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం నుంచి నీకు ఆ తర్వాత నుంచి నీకు ఎప్పుడు కావాల్సినా మజ్జిగ తాగు, మజ్జిగ కూడా అల్లం జీలకర్ర ఇలాంటివి వేసుకుని శుభ్రంగా నువ్వు మజ్జిగ తయారు చేసుకుని పల్చగా అది నీకు ఎన్నిసార్లు కావాల్సిన తాగు అని చెప్పారు. మళ్ళీ మధ్యాహ్నం ఫ్రూట్స్ తినమన్నారమ్మా, పళ్ళు తినండి మంచిది అన్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి చెప్తారు ఇంకా సాయంకాలం ఫ్రూట్సే తినమంటారు, ఫ్రూట్స్ తిని పాలు తాగి ఏదో ఏదో చెప్తారు, అవన్నీ ఉన్నాయి అన్నీ చెప్తారు. మరి మాత్రం 2 సార్లు సాయంకాలం 5 to 7 మయాన్ని భోజనం చేయాలి తప్పకుండా. దీనికి అన్నీ కూడా వాళ్ళు విపరంగా చెప్తారు, భోజనానికి భోజనం 8 గంటల గ్యాప్ ఉండాలంటమ్మా, 8 గంటల గ్యాప్ ఉంటేనే దానికి సుఖకరంగా దాన్ని జరుగుతుందంట. మరి మనం కూడా మనం 5 8 ఎందుకు తినాలంటే మంది జీవక్రియ పడుకునేటప్పటికి కొంత దీని పని అవ్వాలంటమ్మా. ఇవన్నీ కూడా బాగా నవిలి నవిలి తినమన్నారు. స్నానం కూడా అసలు వేడి నీళ్ళు అస్సలు చేయొద్దు అన్నారు, సన్నీళ్ళు చేయమన్నారు. సన్నీళ్ళు చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉన్న వేడంతా మొత్తం పోతుంది, మళ్ళీ అప్పుడు మళ్ళీ కొత్తగా వేడి తయారు చేసుకోవడానికి లోపల మీ శరీరం మంచి బాగా పనిచేసి అవన్నీ ఆ కణాలన్నీ బాగా పనిచేసి అప్పుడు అవన్నీ కొన్ని ఏంటి ఏమన్నారంటే ఈ కొలెస్ట్రాల్ కణాలు అన్నీ తగ్గిపోతాయి అన్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ కొలెస్ట్రాల్ కణాలన్నీ ఆ వేడిని పుట్టినప్పుడు బయటకు వచ్చేస్తాయని చెప్పారు. అని చేత సన్న నీళ్ళు స్నానం చేయమన్నారు, అది ఇంపార్టెంట్ అని చెప్పారు. వేడి నీళ్ళు అసలు పోసుకోవద్దు అని చెప్పారు, అది బాగా సన్నీళ్ళు టబ్బు స్నానం శుభ్రంగా ఎక్కువసేపు స్నానం చేయడం చాలా మంచిది అని చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే అమ్మా పూర్వం అలాగే కాలువలోని చెరువులోని ఎక్కువసేపు స్నానం చేసేవాళ్ళు మనందరూ కూడా, ఇప్పుడు ఆ చెరువులు లేవు ఆ కాలువలు లేవు. ఇక్కడ ఇంకా బాత్రూంలో 1/2 కేజీ నీళ్ళతో స్నానం చేస్తున్నాం మరి అంతే. అని చేత ఇవన్నీ కూడా అవి కూడా మరిగి నీళ్ళు నేనైతే అలాగే పోసుకున్నాను, అందుకనే నేను చెప్తున్నాను. అప్పుడు అయితే నేను టీ అన్నీ మానేయాలని నిర్ణయించుకున్నాను. ఈ స్నానం అన్నీ ఎందుకంటే మన కోసం ఈ బాడీ ఇది ఒక యంత్రం. ఎలాంటి యంత్రం? బ్రహ్మ పనిముట్టు. ఈ బ్రహ్మ పనిముట్టు దీనికి అన్ని అర్హత ఉన్నాయి, కానీ దీని పని చేయటం మానిపించే దీన్ని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచడం మానేసి దీన్ని బాడీ చేసుకున్నావు అని చేత దీన్ని మళ్ళీ బాగు చేసుకుని పని దీనికి అమ్మాయి వయసుతో కూడా పని లేదు, ఎప్పుడైనా దీన్ని మళ్ళీ రిపేర్ దానికి అదే చేసుకునే శక్తి దానికి ఉందంటమ్మా, అది మాత్రం మర్చిపోకండి. ఈ 60 వచ్చింది 70 వచ్చింది మాకు ఇంకేమవుతుంది అని కాదు, ఏం వస్తుంది కాదు, ఎవనం మీకు మళ్ళీ వస్తుందా అని చెప్పినట్టు చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఆ నిరుత్సాహ పడద్దు. మన మీద మనకి నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం అది తప్పకుండా ఉండాలి. ఆయన ఒకటే చెప్పారు, నీ ఆహారమే నీకు మందు, నీ శరీరం మళ్ళీ నెంబర్ వన్గా ఏ లోపం లేకుండా నీ ఆహారమే చేస్తుంది, నేను ఇచ్చిన మందులు కొంచెం సైడ్గా ఉపయోగపడతాయి అంతేగాని నీకు నీ ఆహారమే నీ మందు అని చెప్పారు. నాకు అవన్నీ బాగా నచ్చినాయి, కానీ సనాతన జీవన ట్రస్టు చేరాలా, అది యూట్యూబ్లో మీరు కొట్టుకుంటే తప్పకుండా దాని యొక్క
జరిగింది చాలా మన అందరికి కూడా. నాకు నాకు నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి ఇది ఎలాంటి ఆ జబ్బు ఈ జబ్బు కాదు, ఇది అది కాదు, అన్ని తగ్గుతాయి అక్కడ. అక్కడ మనకు కూడా మన సత్సంగి కూడా రాదని ఒక కర్లపాలు పాపు ఉంది, అది గొప్పగా అది ఒక సంవత్సరం వాడింది, దాని మోకాల నొప్పులు అయ్యి ఉంటే అన్ని తగ్గిపోయింది, థైరాయిడ్ కూడా తగ్గి థైరాయిడ్ బిడ్డ కూడా అది వేసుకోవట్లేదు. ఇప్పుడు థైరాయిడ్ బిడ్డ చచ్చిపోయేదాకా వేసుకోవాలంటారు, బీపీ బిడ్డ చచ్చేదాకా వేసుకోవాలి, షుగర్ బిడ్డ తెచ్చేదాకా వేసుకోవాలని, ఈ దేహం ఉన్నంత వరకు వేసుకోవాలని అమ్మ చచ్చిపోమని కాదు అని చేత ఈ బిళ్ళలన్నీ అలాగా ఒక బ్రాండ్ మనకి ముద్దలు వేసేసి ఇంక మనకి వదిలేశారు జనం మీదకి ఆ మాటలు అవన్నీ. అవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి ఆయన చెప్పింది కూడా నాకు బాగా నచ్చింది, మీరు డాక్టర్ సలహా తీసుకుని ఇది వాడిన 2 నెలలకు మందు ఇస్తారు ఫస్ట్ని, 45 రోజుల తర్వాత మీకు దాని పని పనిచేస్తుంది అంటున్నారు. ఇది స్లోగా పనిచేస్తుందమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎన్నో బాధల్లో ఉన్నాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం వాడితే ఇక్కడ సంవత్సరానికి చాలా మట్టి తగ్గిపోతుంది. ఒక 1-2 నెలలకే మనకి ఎంతో కొంత మీకు ఎంతో కొంత గుణం కనపడుతుంది. ఒక ఇది మరి మనం ఎందుకు వినా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన సత్సంగులందరికీ కూడా ఇక్కడ మనకు ఇప్పుడు ఇది ఎన్నవాళ్ళకి ఆధ్యాత్మిక చివరిదాకా ఉండాలంటే ఈ సత్సంగంలో మనం ఇది సత్సంగిగా జన్మరాహిత్యం చేసుకోవాలంటే ఆరోగ్యం కూడా మెయిన్ పోర్షన్ అది. అంచేత తప్పకుండా సనాతన జీవన ట్రస్ట్ మనకి తెలుసున్నవాడు కానీ అందరికీ చెప్పి ఈ జ్ఞానానికి ఈ జ్ఞానం వినాలంటే ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఆరోగ్యం కూడా మీరు అది చెప్పినా కూడా మనకి కూడా అది మంచి జరుగుతున్నాం చెప్పడం జరగనోళ్ళు ఉండొచ్చు కదా అన్నారు. నేను బీపీ మీతో చెప్తాను అని నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా చెప్తాను, మానేసి చెప్తాను తప్పకుండా. నేను ఈ రోజే మొదలు పెట్టాను, ఖచ్చితంగా మనందరికి అన్ని అవకాశాలు అన్ని ఉన్నాయమ్మా, మనం అది ఉపయోగించుకోవటమే, బద్ధకం లేకుండా ఇష్టంగా చేసుకుని ఈ జ్ఞానం ఎలా ఇష్టంగా చేసుకున్నామో ఆరోగ్యం చేసుకోవాలి. అది ఊరికే చాలా అక్కడ ఫీజులు ఏమి ఉండవమ్మా, మందులకే తీసుకుంటారు, ఆ మందులు మనకి ఇస్తారా ఎన్ని ఒరిజినల్ అక్కడ మీరు భావాలు అనుకోవచ్చు, అసలు వేడి అనేది లేనే లేదు చేయదు, మీకు మీ లోపల భావం భావాలన్నీ వదిలేసి చంటి పిల్లలకు వెళ్ళండి అక్కడికి పావురేళ్ళకు. అధ్యాత మనం లోపల ఏ పట్టుకుని మీకు ఒకటే ఆ డాక్టర్ ఇస్తే నాకు తగ్గిపోతుంది అనుకుంటే మీకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి ఇచ్చినా తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు తగ్గదు, అది ఎన్నిసార్లు ఇచ్చినా తగ్గలేదంటే అది ఎన్నిసార్లు మీరు ఆ దగ్గర వండి అంటే ఎక్కడ ఆ డాక్టర్ లోపం కాదు నీ లోపం, నీ భావన క్షేత్రంలో తగ్గదండి, తపశ్శేత్రం కదా, తపనే తగ్గదు అన్నది తగ్గదు అని చేత ఈ భావన మార్చుకోండి, భావన మార్చుకుని చక్కగా అందరూ అమ్మ అని చెప్పేది అదే అందరూ ఆరోగ్యంగా ఉండాలిరా. ఇప్పుడు మనందరూ కూడా 50, 60, 70 ఏళ్ళు మనందరూ కూడా ఉంటారు, చిన్నవాళ్ళు కూడా ఇవాళ అనేక రోగాలతో బాధపడుతున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు 10 బెడ్లు వేసుకున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, వాళ్ళు అందరూ కూడా చాలా మంది నేను అడిగిన వాళ్ళు అందరూ కూడా నాకు తగ్గిందండి బాగుందండి, నేను 6 నెలల నుంచి నాకు ఆ రాధానికి 1 సంవత్సరం వాడింది, 1 సంవత్సరం తర్వాత నీకు మందులు వద్దు ఏం వద్దు వదిలేయండి మానే అన్నారు, మానేసింది. మళ్ళీ ఇప్పుడు మాకు కూడా వచ్చింది, మళ్ళీ చూపించుకుంది, దాన్ని నాడి చూసి నీకేమీ లేదు ఎందుకు వచ్చావని అడిగాను, నాకు ఆశ్చర్యమైంది ఎందుకంటే ఏమీ లేదండి దానికి, అసలు ఒక బిడ్డ కూడా వేసుకోవట్లేదు అది. సరే ఊరి మా వాళ్ళు తీసుకొచ్చానండి నేను వచ్చాను చూపించుకుందాం అంటే నీకు అసలు ఏమీ లేదు వద్దు, ఏం మందు వద్దు ఏం వద్దు వెళ్ళిపో అన్నారు. మరి ఇవన్నీ మేము చూసాం కాబట్టి మాకు ఇచ్చారు మందులు, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఈ ఆనందం అన్ని ఆనందమే మనకి అన్ని మనం పొందిన ఆనందాన్ని పంచేయటం అందరికి, అది నాకు అనిపించింది అమ్మ అంటే నువ్వు అందరికీ చెప్పేదా అని అమ్మ చెప్పారు, మరి నేను మీ అందరికీ చెప్పాలి అని. ఎవరు అవకాశం ఉన్నా మీరే కాదమ్మా, మీకు తెలుసున్నోళ్ళు కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఆయనకి ఆ ట్రస్ట్
బుక్ చేసుకోవాలి, 2 నెలలు పడుతుంది బుకింగ్ బాగా. ఇప్పుడు కరోనా వల్ల ఎక్కువ మందిని 50 మందినే 50 పేరే చూస్తారు అని చేత మీరు అది కొంచెం చాలా బాగుంటుందమ్మా. మీరు ఇంకా నేను ఇంత ఇలా ఎందుకు చెప్తానంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా నేను చెప్పిన దానికన్నా ఇంకా మీరు ఆనందపడతారు. అక్కడ 150 ఆవులు ఉంటాయి, చక్కగా పాలు మజ్జిగ అన్ని మనకి పాలు కాదు మజ్జిగ ఇస్తారు అన్నీ కూడా. అవన్నీ చూస్తే ఆవులకే మీరు ఏమన్నా మీకు ఓపుకుంటే ఆవులకి ఏమన్నా మీరు ఆవు పోషణకి ఏమన్నా మీరు మీరు ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వండి, లేకపోతే ఏదో మీ ఇష్టం అంటారంటే అడుగు అది అడుగుతారు. ఆవులకి ఏమన్నా మీరు దానం చేయాలంటే అంటే వాడికి ఒక్కొక్క ఆవుకి నెలకు ఆరు ఏదో అవుతుంది మీకు మీకు తోసింది ఇస్తే ఇవ్వండి, 150 ఆవులు ఉన్నాయి అదో ఏదో చూడు చూడండి అని చెప్తారు. ఇవన్నీ ఎందుకంటే అవన్నీ కూడా మనకే ఉపయోగిస్తారు. అక్కడ ఏమీ లేని వాళ్ళకి కూడా మందులు ఉచితంగా ఇస్తారమ్మ వాళ్ళు. ఉన్నావు ఏమీ లేని వాళ్ళు అంటే ఏమీ లేకుండా పాపం ఉన్నవాళ్ళకి కూడా వాళ్ళు ఉచితంగా కూడా మందులు ఇస్తున్నారు. ఇవన్నీ ఉచితంగా ఇచ్చే వాళ్ళకి కూడా మరి వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఇవన్నీ కూడా వాళ్ళందరికీ మనం ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అది మంచి భావంతో మీరు తగ్గిన తర్వాత ఇవ్వచ్చు, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు అసలు ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తానంటే అక్కడికి వెళ్ళాక జరిగేవన్నీ మీకు ఇక్కడ చెప్పేస్తే ఓ చెప్పారు కదా నిజమేమైంది అనుకుంటారు, తృప్తి పడతారు, హాయిగా ఉంటారు. బ్రహ్మార్పణం అమ్మ తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి. అది మాత్రం అమ్మ అందరికీ చెప్పరాకారని చెప్పానమ్మ. బ్రహ్మార్పణం అంటే అమ్మ హాయిగా ఉన్నాం. అవును హాయిగా ఉందనే ఉంచాలనే కదా అంతే మరి బ్రహ్మంగా హ్యాపీగా ఉన్నాం బాగా, మరి అనారోగ్యం లేకుండా మరి బాగా ఉండగలుగుతున్నాము అంటే పరమాత్మగా మరి ఉంటున్నాను అంటే జాగ్రత్తగా నేను రోజు ఉంటేనే ఈ పరికరం ఉండటానికి పరికరాన్ని వాడాలి. ఇది బ్రహ్మ పని ఉంటామా మామూలు పని కాదు, కానీ దీన్ని అలా ఉపయోగించుకోవడం మానేసేసి దీన్ని పాడు చేసేసి చిన్నప్పుడు ఒకే పద్ధతి మీ దగ్గర నుంచి వచ్చిందని నేను చూస్తున్నానమ్మా. మీరు ధ్యానం చేసుకుంటున్నాం ఆరోగ్యంగానే డిగ్రీలో ఉన్నాయి మన చేతులారా ఏమి చేసుకోకుండా మన గురించి మనం చూసుకోవాలి కదా, చూసుకోకపోతే ఎవరి గురించి చూస్తావు? నీ గురించి నువ్వు హాయిగా ఉన్నప్పుడు నువ్వు అందరినీ చూడగలుగుతావు, అందరూనే నిన్ను ఎలా చూస్తారు చెప్పు. నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇతరులకి. మేము అమ్మ అలాగే ఎప్పుడు అలాగే ఉంటారు, ఆవిడ ఎందుకు ఉంటారు అంటే ఆవిడ ఎప్పుడు కూడా మరి అంతే. ఎక్కడికైనా భోజనానికి వెళ్తే మళ్ళీ రోజు ఆ భోజనం చేయదు మీరు, మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం చెప్పండి అది చేసి చూపిస్తాను. మరి అక్కడైనా ఊరికని అన్ని తింటానండి ఆయిల్ అన్ని అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అలా ధ్యానంగా కూర్చోగలుగుతున్నాం. అనారోగ్యం వస్తేనే ధ్యానం ఎలా కుదురుతుంది, ధ్యానం ఎలా కుదురుతుంది చెప్పు. శరీరం సాగరం అది అందు గురించే ఆడోళ్ళు మాకు పని లేదు, ఇంట్లోనే ఎక్కువ టైం గడుపుతాం, బయటకు వెళ్ళి పని లేదు, చక్కగా మనకి అలా ఫాలో అవుతాం. ఇది ద్వారా గృహస్థికి చాలా అవస్థలు ఉన్నాయి అమ్మ. సీబ్రెట్ చూసుకునే వాళ్ళు, పొయ్యి పిడకలు ఒక రకమేంటమ్మ, అలికి వాళ్ళు, చేసి వాళ్ళు, ఇది దుర్గి వాళ్ళు, బిడ్డలు ఉబ్బుకునేవాళ్ళు, పప్పులన్నీ ఇప్పుడు కందులు తెచ్చుకుని కందిపప్పు చేసుకుంటే అన్ని అన్ని చేసేవారు అమ్మ. అప్పుడు మినప్పప్పు కొన్నారు, ఎప్పుడన్నా మెనూలు కొనుక్కునేవారు, కందులు కొను అన్ని కందులు అయ్యే కొడుకున్నారు, తక్కువ కాయలు కొనుక్కుని శుభ్రంగా చేసుకుని ఆ పప్పులు ఇసురుకుని అన్ని అన్ని ఈ పప్పులు రుబ్బుకుని అట్లు వేసుకుని రొట్టెలు వేసుకుని ఎన్ని రకాలమ్మా, పిడకలు చేసుకుని ఏడ చేసుకుని ఒక రకమని చెప్పి అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు దేహ ధర్మంలో వంద చేశారు. మరి మనం బ్రహ్మత్వం రెండూ చేయగలుగుతుంది, ఆరోగ్యంగా మనం నిలబెట్టుకోవాలి, నిలబెడతాం నమ్మకం విశ్వాసం దోషంగా. ఇప్పుడు జ్ఞానం మనం తెలుసుకోవాలి అని పట్టి ఎలా పట్టాము, ఆరోగ్యం కూడా నాకు ఎలా కావాలి అంటే ఆ పడ్డట్టు అది వస్తుంది, పడ్డట్టు ఇది వస్తుంది, మనకి ఇదే అది ఉండాలి కదమ్మా. మరి రెండు దేహం అవునమ్మా,
పరమాత్మ మిగలాలంటే అన్ని అసలు ఆయన కూడా సంశయించు. పరమాత్మ మిగిలాలి కూడా ప్రతి సత్సంగికి అన్ని పోయినాయి. ఎప్పుడైతే ఈ ఇని వాళ్ళు అందరూ కూడా అసలు ఎక్కడ నాలోనే ఉందా ఈ మార్పు అంతా, నేనే చేసుకోవాలా, నేనే మారాలా, నాలోనే ఆనందం ఉందా, నేనే బ్రహ్మాన్న, ఇవన్నీ ఒక్కొక్కరు తెలిసేటప్పటికి ఎంత ఉత్సాహంగా ఉంటారమ్మా. ఎక్కడో ఉందనుకున్నారు, ఎక్కడా కాదు నాలోనే ఉందా, నాలో కాదు నేనే అదై ఉన్నానా, నాలో ఉండగా నేనే అదై ఉన్నానా, ఆ నడకలు నడిస్తే నేనే అది అవుతానా, నాకు ఇంత 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 గొప్ప జన్మ ఇది, ఈ దేహం నేను అనుకుని ఇంత మాయలో పడ్డానా, నేను ఈ దేహానికి ఆధారమైన బ్రహ్మం నేను, నాకు అర్థం అవ్వలేదా. ఎప్పుడైతే ఈ అమ్మ చెప్పిన మాటల వల్ల, అమ్మ నడిచిన మార్గం వల్ల, ఆ చెప్పిన మాటలు ఆ నడకలన్నీ వల్ల ఓ నాలో ఉన్న బ్రహ్మాన్ని అసలు బ్రహ్మమే నీ గురువురా నేను కాదురా అని చెప్తున్నారా. అంటే మేము ఈ గురువుని పట్టుకుని మనం ఇదే నాలో ఉన్న గురువుని మనం ఇప్పటిదాకా తెలియలేదు. అమ్మ మరి నాలోనే ఉన్నాడు ఆ గురువు, నీలో ఉన్న గురువునే నేను గుర్తు తెలుపుతాను కానీ నేను గురువుని కాదని చెప్తున్నారా. మరి ఇదంతా ఎంత ఆశ్చర్యమైపోతున్నామో ఒక్కొక్కరికి. ఇది తెలుసుకున్న వాళ్ళకి ప్రతి సత్సంగి కూడా ప్రతి వాళ్ళు ఎవరి ఇంటే వాళ్ళు నేను బ్రహ్మాన్న, నేను అదే ఉన్నాను, ఈ దేహం నేననుకుని ఈ నేనే రాత్రులు పగలు దానికోసమే కష్టపడ్డానా, ఇది కాదా అనేటప్పటికి ఆశ్చర్యమైపోయి మరి నాలో ఉన్న బ్రహ్మాన్ని నేను చూసుకోవాలి కదా, నేను ఇప్పుడైనా సరే తెలిసింది చెప్పారు కదా అని ఆ ప్రయత్నంలో ఇప్పుడు అప్రయత్నంగా బ్రహ్మంగా మారిపోయారమ్మా ఒక్కొక్కరు కూడా. ఆ లక్షణాలు ఏంటి అది, లక్షణాలు మారి, గుణాలు మారి, భావాలు మారి, అంతే నడకన్నారు అన్ని కూడా చక్కగా అన్ని హాయిగా ఉంటున్నారమ్మా. అంటే ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం అవుతున్నాను అది కాదు, లిమిట్ అంటే అమ్మా అనుభవం జ్ఞానమైన గురువు చెప్తే ఇప్పుడు మీరు జ్ఞానం చెప్తే వందకు వందే ఇస్తాం. ఇప్పుడు ఆ డాక్టర్ గారు అక్కడ అదే పని, అందరూ అదే ఎవరు చూసినా అదే, అక్కడ ఆయన వెళ్ళాక నీకు ఆయన చెప్పిన మాటలు వచ్చి ఓరి బాబు ఇది ఇంతే అంటే అక్కడ ఆయన అనుభవం ఆయన చెప్పేటప్పటికి ఇంకా అక్కడ స్థిరపడిపోయామమ్మా. అమ్మా స్థిరపడిపోయాం, ఇంత కూడా సంశయం లేదు అక్కడ కూడా, అలా ఉండిపోయారు ఎలా వచ్చేస్తున్నారో చెప్పలే కదా. మరి ఉంచుకోవాలి కదా మరి నిజం, మనం ఇక్కడ 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 మనం మీరు జ్ఞానం చెప్తామంటే మీరు నడిచి నడకలు ఇవన్నీ చూసి ఇంకా మాకు జ్ఞానంలో సందేహం లేదు. పాత్ర డ్యూటీలో ఎలా ఉండాలి, లోపల యథార్థంలో యథార్థంగా ఎలా ఉండాలి, ఈ లక్షణాలు గుణాలు బాగా ఉండాలని సరిగ్గా అక్కడ కూడా అది అంతే ఏమైంది అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆయన 100% 24 గంటలు దానిపైనే చేస్తున్నాడు, దానిపైనే చూస్తున్నాడు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాక ఆయన చూసిన తర్వాత ఇంకా పూర్తిగా సరెంటర్ అయిపోయి అనుభవ జ్ఞానం అలా ఉంటుందమ్మా. పుస్తక జ్ఞానానికి అనుభవ జ్ఞానానికి అది తేడా, ఎలా తగ్గట్టేది కూడా మన అందరూ కూడా అమ్మ తిన్నప్పుడు అయిపోయింది అనుకుంటు వద్దు ఏదో మాట్లాడలేదు ఇంకా రెండు తింటాం అంటాం లేదమ్మా మొత్తమేనమ్మా అంతే ఏమీ లేదు. ఆత్మస్వరూపులం కదమ్మా. నమస్కారం చక్కగా ఉపనిషత్తులో ఈ శాస్త్రం చూస్తా అంటే మనం రోజు అనుభవించేదే కదా అని తెలియపడతాం. ఇంకా బాగా ఉండటానికి మరి శాస్త్రం ఉపయోగపడతాం. మహాత్ములందరికీ నమస్కారం. వేదాంతాభ్యాసనిరత శాంతో దాంతో జితేంద్రియ నిర్భయో నిర్మమో నిత్యో నిష్ప్రగ్రహ. సాధకుడు వేదాంతాభ్యాసనిరతుడై శాంతుడై దాంతుడై జితేంద్రియుడై నిర్భయుడై మమత్వరహితుడై నిత్యుడై ద్వంద్వరహితుడై
పరిగ్రహ వద్దు త్రయ సాధకుడు ఎలా ఉండాలి? వేదాంత అభ్యాసం, వేదాంత అభ్యాసం ద్వారా తెలుసుకుని పరమాత్మగా ఉండటం, చక్కగా పరమాత్మగా నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడు మరి తెలుసుకున్నాం కాబట్టి శాంతంగా ఉండగలుగుతున్నాం, జితేంద్రియుడు ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతున్నాం, మరి నిర్భయత్వంగా ఉండగలుగుతున్నాం, భయభ్రాంతులయ్యి ఉన్నది నేనే ఉన్నది నేనే అంటాంటే మమత్వం అంటే మమకారం అనేది లేకుండా చేసుకోగలుగుతున్నాం, ఎల్లవేళ్ళ ఉండే నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం ఈ నిరాకారం, అలా మనలో ఉన్న నిరాకారం నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. నేను ఎవరిని నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని బ్రహ్మాన్ని అనుకుంటా ఉంది. అలా ద్వంద్వరహితులే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఏదైనా కానీ ఈ విధిలో ఏమవుతా నీకెందుకే మనకెందుకు నాకెందుకు రహితంగా ఉండటం పరిగ్రహ వర్జితులై దేన్ని కూడా ఇది కావాలి అది కావాలన్న భావం లేకుండా పరమాత్మగా ఉండటమే ఇటువంటి అన్నీ కూడా జ్ఞాన లక్షణం. స్వామి మౌన విరజ్యతే విపరీతేన కర్మణ నిరారంభో గృహస్థస్య కార్యవాంచైవ భిక్షుకాః. లోకమునందు కార్యశీలుడు కానీ గృహస్థుడును కార్యవంతుడైన భిక్షువును వైరాగ్యం పొందజారు. కార్యశీలు ఇంకెంతసేపు నేనమ్మా గృహస్థుని ఇంక ఇదే ముద్ర పట్టేది నాకు ఎలా కుదురుతుందమ్మా, సత్య వరకు నాకు ఈ పని తప్పదు ఇంతే అని తిట్టుకుంటానే పనులు చేస్తాం తెలియక నాలో ఉన్న బ్రహ్మం నీలో ఉన్న బ్రహ్మం అంతలో ఉన్న బ్రహ్మం తెలియక దేహంతో పనిచేసేసి ఆ మనస్సుని ఊరికే బాధలు పెట్టేసి పరమాత్మే నేను తెలియక ఏదంటే మీకే మీకు ఆస్తి ఉంది నన్ను అన్నోళ్ళే చూస్తున్నాను మీకే మీరు పని ఎక్కువ చేయక్కర్లేదు కాబట్టి చెబుతారు అంటారు పోలే వాళ్ళు అన్నా నేను నవ్వుకు నూరుకు ఎందువల్ల అరగొట్టేసుకుంటే ఏముంటుంది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం నేను మాత్రం ఏ పని మానేనా మరి ఆలోచించుకుంటా. సంభాషణం శాస్త్రీభి రాళాప ప్రేక్షణం తదా నృత్యం గానం సాహసం చ పరివాదం చ వర్జయేత్. బ్రహ్మనిష్ఠుడు మరి చక్కగా పరమాత్మందే ఆ ధ్యాసతోటే ఉండాలి, పరమాత్మగానే మనస్సుని నిలబెట్టుకోవాలి అని చెప్తుంది. సంతజే సర్వకర్మాణి లోకాచారం చ సర్వస కృమికేట పతంజాచ తదా యోగీ వనస్పతి నానాసే. యోగి పరమార్థ బుద్ధి గల ఎత్తి సమస్త కర్మలను లోకాచారములను విడనాడు అని ప్రతిదాన్ని పరమాత్మ చేస్తూ ఉంటే భావనలో బాగుంటుంది. నేనే చెప్తున్నాను నేనే 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 అని అత్తంటే ఆ మనస్సు ఇంకా నేనే మీద కలిపోయా రజగుణం తాండవాడేస్తాను. నాశే దుర్భో జీవ పరమార్థమతిర్యతి నిత్యమంతర్ముఖా స్వచ్ఛా ప్రశాంతాత్మా సుపూర్ణది. సో నేనేంటి అసలు అనేక జన్మలెత్తిన దేహం అలా ఎత్తుతానే ఉండాలి. నేనే 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 అనుకుంటే నేనే చెప్తున్నాను నేనే వింటున్నాను నేను చెప్పిందే చేయండి నేను లేకపోతే ఇంట్లో అసలు జరగదు ఇలా అనుకునే వాడికి జన్మలు కాయం అలాగా పుడతా సత్తా ఉండవచ్చు. అదే పరమాత్మే చెప్తున్నాడు పరమాత్మే మనకు ఆధారం ఇలా అన్న భావన వలన హాయిగా ఉండదు. దాంట్లో రజగుణం తమగుణం సత్వగుణం ఎవరో ఏమీ చేయనట్టు వాళ్ళే చేసినట్టు ఆ భావంతో ఉండేటప్పటికీ మరి మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అది ఆలోచించుకుని
ఎంతసేపు ఈయన నేను కాబట్టి ఇంత అలా చూస్తున్నానంటే నవ్వుతుంది అంతే, తెలియక అంత జ్ఞానం అని వదిలేస్తుంది. అలా స్త్రీలు పురుషులు కూడా నేనే అనుకుంటున్నాను, చేద్దాం బిందులో ఏముందో అదే జరుగుతూ ఉంటుంది, చేయొద్దా ఇంట్లో పనులు ఎవరి కోసం మన కోసమే కదా. అది క్రిమికీటకమును పక్షులను వృక్షమును జీవులను అంతర్ముఖుడు నిర్మల అంతర్ముఖత్వం అంటే నేను బ్రహ్మాన్ని అనే భావంతో ఎల్లవేళ ఉన్నప్పుడే పరమాత్మ మిగిలిపోతుంది, నిర్మలత్వం అప్పుడు వస్తుంది, ప్రశాంతత అప్పుడు ఉంటుంది. అంతే సూర్యబలమంటాని కోపాలు వెళ్ళి వేస్తుంది, నాకు బీపీలు పెరిగిపోయింది, నాకు షుగర్లు పెరిగిపోయింది, నాకు హార్ట్లో నాకు కొలెస్ట్రాల్, ఇంక ఇదే కథలో ఉండేవారు. మరి అందు గురించి వాళ్ళని చూసి నేను నవ్వుకునేదాన్ని, నీకంటే బిళ్ళక్కర్లేదు నాకు అన్నీ బిళ్ళ అంటా ఉంటాను. ఎందువల్ల తెలియక అమాయకత్వం అది, జీవనోద్యానం తెలియక, ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలో తెలియక, ఆహార నియమం తెలియక, ఇష్టం వచ్చినట్టు తినేస్తే ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు, అది తెలియక. అలా మాత్రం ఎవరూ ఉండకండి. అంత సంగ పరిత్యాగి లోకే విహార నారద. ఓ నారద, అంతరంగమున సంగరహితుడివై లోకమున విహరింపు, ఈ ఇంద్రియాలన్నీ మరి చేసే పనులన్నట్టుకి మనం యజమానత్వంగా ఉండాలి, మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలి, తదుపరి విధాలు తిరిగే అన్నింటిని బుద్ధి చేత చక్కగా మానవుడికే కుదురుతుంది, హాయిగా నిర్మలంగా ఉంచుకోవాలి, లేకపోతే కోపాలు తాపాలు జన్మ తవ్వత వేస్టేజ్. ఇంద్రియ నిగ్రహం లేకపోతే అంతే మనం ఏం చేయగలం. జ్ఞాత చరదేశం చండ అలవాటికామివ స్త్రీయామహిమివ సువర్ణం కాలకూటమివ సభాస్థలం శ్మశాన స్థలమివ రాజధాని కుంభీపాకమివ ఆధ్యాత్మిక మార్గ పురోగామి అభివృద్ధి. తెలిసిన ప్రదేశమును చండాల వాటికోలను మరి బంగారాన్ని కూట విషమును సభాస్థలమును శ్మశాన వాటికోను రాజధాని కుంభీపాక నర్మను అంటే దేని ఎందు ఆసక్తి లేదు విరక్తి లేదు, జరిగి జరుగుతాయని తటస్థంగా ఉంటాడు జ్ఞాని. అన్నీ చూస్తూ వింటూ చేస్తూ అన్నీ కూడా ఆడంబరం ఉండదు, డబ్బం పలకడు, మరి రజోగుణం ఉండదు కదా జ్ఞానికి. ఆధ్యాత్మిక మార్గం మార్గ పురోగామే ఎగు ఎత్తికి ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది, మరి పండుగ నాడు ఒకలాగే ఉంటుంది, ఇట్టప్పుడు ఒకలాగే ఉంటుంది, బాజాబయంత్రిలప్పుడు ఒకలాగే ఉంటుంది. అంటే అంత మార్పు చెంది అట్లా అలా తటస్థంగా చూస్తూ ఉంటాడు, అన్నీ తానే తనలోనే తాను రమిస్తూ ఉంటాడు, ఉన్నది నేనే నేను తప్ప రెండో లేదు అన్న భావంతో ఉంటాడు. కాబట్టి శవాన్ని చూసిన ఒకలాగే ఉంటాడు, శ్మశానాన్ని చూసిన ఒకలాగే ఉంటాడు, మరి ఏ వస్తువుని చూసిన ఒకలాగే ఉంటాడు. అది జ్ఞాన లక్షణం. ప్రార్థం పునః ప్రాప్త శైవ స్మయమానంద మనుస్మరణ్ అంటే పదార్థము తిరిగి పొందినప్పుడు వల్ల ఎత్తి హర్షంతో స్వకీయ ఆత్మానందమును స్మరించు, అది నేనే ఇది నేనే ఆ చెట్టు నేనే ఆ పుట్ట నేనే ఆ నది నేనే ఆ జీవి నేనే నేను కాంది ఏముంది అన్నీ నేనే సర్వం నేనే సకలం నేనే అండపిండ బ్రహ్మాండంత నేనే నేను లేని చోటే లేదు. అందు గురించి ఎవరిని బాధపెట్టం, ఆరెవరో మనమే, నేనే అంత నేనే అంత నేనే అంత. మరి చెప్పండి మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టడం మీరు విన్నారు, మీ భావాన్ని సమంగా చేసుకోమని మరి సత్సంగులు చెప్పేమే కానీ చెప్పండి ఈర్ష్యా ద్వేషాలతో ఎప్పుడైనా మాట్లాడాము కాదు, అంతకుముందు మీకు తెలియక మమేకమయ్యారు అహంకార మమకారాలతోటి వాటితో ఉండకండి, అమ్మలో హాయిగా ఉండండి,
నీలో ఆత్మ, నాలో ఆత్మ, అందరిలో ఆత్మ, అంతటా ఆత్మని హాయిగా ఉందాము అనే కదా ఎప్పుడు ఎవరికి చెప్పినాను. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే అన్న భావంతో మరి మన సత్సంగం జరుగుతుందా లేదా? స్వశరీర అభిమాన దేశ విస్మరణం మత్వా స్వశరీరం శవమివ ఏం ఉపగమ్య. దేహాభిమానం వదిలి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్నదే మన గోల్ కదా. ముందు అది తెలుసుకున్నప్పుడే కదా బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. పరమాత్మే నేనని తెలుసుకున్నాం కదా. తన శరీరాన్ని శవమలే ఏమిగా భావించి దీనికి ఆరోగ్యంగా ఉంచుతాం, శుచిగానే ఉంచుతాం. కానీ ఈ దేహం నేను అన్న డంబదప్పాలు మాత్రం ప్రదర్శించాం, అన్నీ మామూలుగానే ఉంచుతాం. కరాగృహం నుండి విడవబడిన దొంగవలే పుత్ర బంధుజనుల ప్రదేశము వృద్ధి అంటే వాళ్ళని ఎంతవరకు తీర్చిదిద్దాలో అంతవరకునే. కష్టమానం అయిన దానికి కాని దానికి పట్టిన చేసుకుంటే నా మునుమనులు ఇనుమనులు అనుకుంటే నీకు ఇంకెప్పుడు జ్ఞానంతో ఉండగలుగుతావు? అది ఇక్కడ చెప్పారు, అవాని వదిలేయమని కాదు. వారు వచ్చినప్పుడు వారు వచ్చిన గౌరవం చెయ్యి, ఉన్నప్పుడు ఉన్నట్టే ఉండు. ఇంకెంతసేపు నేను ఆళ్ళతోటే ఉంటాను అని మమ్మేకం అయిపోతే నీకు జ్ఞానం ఎలా ఉంటుంది? నీలో ఉన్న తత్వంతో నువ్వు ఉండాలంటే ఖాళీ ఉండాలా లేదా? ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, పిల్ల సంసారం పిల్ల, పిల్లోడి సంసారం పిల్ల చూసుకుంటుంటే వాళ్ళు వచ్చినప్పుడు అలా నిమిత్త మాత్రంగా అలా చెప్పాను. ఏదైనా మానేమా, ఉన్నది నేనే అన్న భావంతో వాళ్ళు నాలు అందరిలో అంతటా సర్వం బ్రహ్మమయంగా చూడగలుగుతున్నాం కదా. మమకారం ఎందు, అహంకారం ఎందు, మరి ఆ భావనలన్నీ తొలగించుకోవటం అన్నాయి కదా. అది అంతేగాని ఎవరిని చుట్టూ మానేము, సంసారంలో ఉండి పరమాత్మగానే ఉండగలుగుతున్నాం కదా, సాధువులాగే ఉండగలుగుతున్నాం కదా. మన మనసు ఉంచుకుంటున్నాం కదా, అదే ఇక్కడ చూస్తున్నాం. కారాగార వినుర్ముక్త సౌరవత్పృత్త తాప్త బంధు భవస్థలం విహాయ దూరతో వసే. ఎవరు వచ్చినట్టు వాళ్ళతో అలా మమేకమైనట్టు ఉంటాం. కోపం మమేకోపం బయటకు మామకం. పిల్లడు వచ్చినట్టు పిల్లోళ్ళకి, పిల్లలు వచ్చినట్టు పిల్ల, అంతేకాని అస్తమానంకి అదే గోళ్ళలో ఉంటామా? ఉండను. చల్లుంటే మాత్రం అస్తమానం మాట్లాడతాం. ఎందువలన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. నువ్వు కోరేమనుకున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, తుమ్మేవా తగ్గేవా, ఇవన్నీ మనకి ఎందుకు? ఎంతవరకు రూల్గా ఉండాలో అంతవరకు ఉంటాం. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఎవరైనా ఒక్కటే 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 భావంతో మనం బ్రతకాలి. అది అయత్నేన ప్రాప్త మహరన్ బ్రహ్మ ప్రణవ ధ్యానానుసంధాన పరోభూత్వ సర్వకర్మ నిరుక్తా కామ క్రోధ లోభమోహ మదమాచర్యాదికం దక్వా త్రిగుణాతీతం తీతా షడూర్మిరతిహ షడ్వా వికార శూన్య. ఏమంటున్నారు? అప్రయత్నంగా లభించిన దాన్ని భుజించు ప్రణవధ్యాన పడే బ్రహ్మానుసంధాన వ్యక్తుడై సర్వకర్మరహితుడై కామ క్రోధ లోభ మోహ మదమత్సరాదులు దహించు వయసి విజ్ఞాతీతుడై షడూర్మి వర్జితుడై షడ్వావికార శూన్యుడు సత్యవాకశీరుడై శుచిమంతుడై ద్రోహపు తలంపు లేనివాడే. ఆన్లైన్లే ద్రోహం చేయకుండా మాటతోటే కదా జన్మలు తెచ్చుకుంటాం, మంచిగా బతుకుతాం. గ్రామం నందు ఒకరోజు, పట్టణం నందు, క్షేత్రం నందు, తీర్థమందు ఐదు రాత్రులు వసించు అనికేతుడై స్థిర బుద్ధి కలవాడి అసత్యము పలుకగా పర్వత గుహలందు నివసింపవలేదు. పత్తనే పంచరాత్రం క్షేత్రే పంచరాత్రం తీర్థే పంచరాత్రం మనీకేత స్థిరమతిర్నామృతవాది గిరి కందరే శుభసే. చక్కగా మరి ఎలా ఉండాలో అలా ఉంటాం, అంతేగాని పావేసుకొని ఎక్కడికైనా పట్టినట్టే ఉంటాం. ఎంతవరకు ఎలా ఉండాలో అలాగే నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ, నేను ఆత్మగా బ్రతుకుతమే
నా డ్యూటీ. చేయవలసిన పని చేసి మెదకుండా ఊరుకుంటాం. అంతేగాని అస్తమానం అమేకమైపోయి పిల్లల కన్నా నీకు అదే పాట కాకిగోల చేద్దాము. అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి చక్కగా ఉపశమనం చెయ్యాలి. అలానే వదిలేసినట్టు కాదు, పట్టుకున్నట్టు కాదు. 24 ఇంట్లో మమేకు మాత్రం నేను అవ్వను అవ్వను. చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. మత్తున ఖచ్చితన్యు తిరక్తైత్యాత్మన్యాలోచ సర్వతా స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిమవాప్య ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం. మరి నాకంటే వేరే ఏది లేదు అని నిశ్చయించి ఎత్తి సర్వత్రా ఆత్మస్వరూపంనే కాంచుతూ మరి జీవన్ముక్తిని పొంది చతుర్విధం స్వరూపం జ్ఞాత దేహ పతన పర్యంతం స్వరూపానుసంధానేన వసేత్. చల్లరా ఏమి పెట్రోల్ లేదా అయ్యా కానీ ఎదురుగా ఇస్తాను నేను నా పని చూస్తాను. ఆ తర్వాత ప్రారంధం నశించిపోవరకు నువ్వు దేహపతన పర్యంతము ఆత్మస్వరూపానుసంధానం ధ్యానించు. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప అన్న భావంతో అలా ఉండాలి. తదేవాత్మానమిత్యేత బ్రహ్మ శబ్దేన వర్జితం తదేకమృతమజరమను తదోమితి. ఆ ఆత్మే బ్రహ్మ శబ్దం చే వర్ణింపబడి అది అమృతం, అద్వయం, అజరం. దాన్ని ధ్యాన నిష్ట ద్వారా అనుభవించవాడు సుఖమును పొందు. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఉన్నది యథార్థం, యథార్థంతో అలా ఉండవలసింది. నిశ్శబ్దంగా కూర్చోండి, ఊరెళ్ళు వచ్చారు కదా, హాయిగా ఉండండి. కదిలిపోయి మెదిలిపోతే అన్నీ అలాగే బదులు కొట్టేస్తారు. జరుగుతున్నాయి కదా అన్నీ. సంయుక్తమేతక్షర సంయుక్తమేత అక్షరం అక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే నిస్వమీశ. జీవులు క్షరములు, బ్రహ్మము అక్షరము. జీవులు వ్యక్తములు, బ్రహ్మము అవ్యక్తము. అంతే కదా మరి వ్యక్తావ్యక్త స్వరూపాలు మనం అందరం. మరి జీవ బ్రహ్మైక స్థితిలో అనుకుంటుంది. సమస్త జగత్తును పరమేశ్వరుడు పాలించున్నాడు. సంయుక్తమేతక్షర తతక్షరమక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీసానేసస్యాత్మ పద్యతే భోక్తృభావాత్మ్యాత్వా దేవం ఉచ్యతే సర్వపాశ్రీ. నేను కర్తం, భోక్తను అను తలపు చేత జీవుడు బంధమును పొందుతున్నాను. చూస్తాం కదా, నేనే చేస్తున్నాను, నేనే తిన్నాను, నేను కాబట్టి ఏలేస్తున్నాను, ఈ సంసారం నా వల్లే. అది అమాయకత్వం, అజ్ఞానం. అదే చూస్తున్నారు ఇక్కడ కూడా. మరి అంతే కదా, అనుభవసారమే కదా మనం రోజు చెప్పుకునేది. హృదయస్థులే తేజరుల్లో ఆత్మదేవుని గాంచిన జీవుడు సర్వ సంసార బంధం నుండి విడివిడి ముక్తుంది. చేద్దాం, చేయకూడదని కాదు, అన్నీ వింటాం వినకూడదని కాదు, చూస్తాం చూడకూడదని కాదు. అన్నీ తటస్థంగా బ్రహ్మాధారంతో జరుగుతున్నాయన్న భావంతో చేయాలి. ఏ పని చేస్తాం అప్పుడు పరమాత్మ మెదడుతుంది. అంతే మనం భావాతీతం త్రిగుణరహితం. ఓం సద్గురుం తం నమ. మన సద్గురువు చెప్పినట్టు మనం విన్నప్పుడే పరమాత్మ మెలుగలుగుతుంది. బ్రహ్మానందం అప్పుడు అందుతుంది. బ్రహ్మానందం పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి. అలా మనకి ప్రతి దాన్ని కూడా పరమాత్మయే అన్న భావంతో ఉండవచ్చు. ఏతజ్ఞేయం నిత్యమైన ఆత్మసత్వం సంస్తం నాతః పరం వేది తవ్యం హి కించిత్ భోక్తా భోగ్యం ప్రేరితారం చమత్వ సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. అంతరంగమున సదా ప్రతిష్ఠుడైన పరమాత్మే ఎరుగదగినవాడు. పరమాత్మ కంటే వేరుగా తెలుసుకున్నదగినది ఏదీనూ లేదు.
ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మంలోనే అన్ని జరుగుతున్నాయి. అలా తటస్థంగా ఉందాం రోజు రోజుకి, రోజు రోజుకి పరమాత్మే నేనన్న భావంతో ఉందాం మా అందరం. మరి ఆచరణతో అనుభవం అదే అందుతుంది. మరి పరమాత్మ పెద్దవారు చెప్పిన మరి ఈ శాస్త్రం వల్ల మనం ఎన్నో తెలుసుకోగలుగుతున్నాం కదా. పెద్దల మాట సత్యమే. మరి మహాత్ముడాసిని ఇవన్నీ భోక్త భవ్యము ప్రేరకుడు అనుమానిని ఎదిగి జీవుడు ఈశ్వరుడు జగత్తును రూపమును గోచరించున్న సమస్తము బ్రహ్మ అయ్యుడు. నాలో ఉన్న జీవుడు బ్రహ్మ, మరి ఈ జగత్తు బ్రహ్మ కాదా? ఈశ్వరుడు బ్రహ్మే అని తెలుసుకున్నాం. ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం. మరి మనం చెప్పుకునేది దీంట్లో ఉన్నది పరమాత్మ స్పష్టత ఇంకా తెలియజేస్తుంది. ఆత్మ విద్య తపోమూలం తద్బ్రహ్మోపనిషత్తరం ఏవం విదిత్వ స్వరూపమేవ అనుచింతయన్ తత్ర కో మోహ కచ్చోక ఏకత్వమను పశ్యత. అధ్యాత్మ విద్య తపస్సుకును మూలభూతమైనది ఉపనిషత్ ప్రతిపాదకమైనది పరబ్రహ్మము. పరబ్రహ్మే మూలం, ఆ మూలంగా మిగలగలుగుతుంది. తపస్సు చేసుకుంటున్నాం చక్కగా ఆధ్యాత్మ గ్రంథాలు మీరు చదువుకుంటూ పెద్దల యొక్క మహాత్ముల యొక్క దేవంతో మనం బ్రతుకుతున్నాం లేదా? అంతా ఉన్నదంతా బ్రహ్మ అని తెలుసుకున్నాం. ఈ రహస్యము నెరిగి బ్రహ్మస్వరూపమును ధ్యానము నడుచుకుని వానికి సర్వత్రా ఏకత్వమును దాల్చువానికి మోహమశ్ర శోకమశ్ర. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు. శోకమేది మోహమేది పరమాత్మే నేను అనుకునేవాడికి ఏమీ లేదు, పరమాత్మయే అన్న భావం. ఈ రహస్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఉన్నది నేనే, నాలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లైకార్పుని బాహ్యం అంతరం అన్నీ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. సర్వ సంసారం విసృజ్య శ్యామోహిత హరి రాట్ కథం నిర్ధనిక. పరివ్రాజకుడు సర్వ సంసార రహితుడై మోహవర్జితుడై ఉంది. అంటే మోహాన్ని వర్జించేమే కానీ సంసారంలోనే ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ తప్పు, ఎక్కడికి వెళ్ళినా చెప్పండి. అందుకని మన ఇంట్లో మనమే ఉండి మన ధ్యానం మనం చేసుకుంటాం, మన పని చూసేసుకుంటాం, ఆ ధ్యాసలో ఉంటాం పనులు. చక్కగా కూర్చుని ధ్యానాభ్యాసం చేసుకుంటాం హాయిగా మన ఇంట్లో మనం హాయిగా ఉందాం అందులో. అతడు నిరుద్ధకుడు ఎట్లా సుఖీ ధనవాన్యానాజ్ఞేయను భయాతీత సుఖ దుఃఖాతీత. అతడు జ్ఞానధన సంపన్నుడు సుఖవంతుడు జ్ఞానాజ్ఞానములకు అతీతుడు సర్వసిద్ధి దహ సర్వేశ్వర సోహమితి తద్విష్టోహ పరమం పదం ఎత్ర గత్వాన నివర్తంతే యోగిన సూర్యో న తత్ర భాతి అసంకోజ్ఞోపి నస పునరావర్తతే తత్కైవల్క వల్యమిత్యుపనిషత్తు. సుఖ దుఃఖములకు అతీతుడు సంపన్నుడు సుఖవంతుడు జ్ఞానాజ్ఞానములకు అతీతుడు స్వయం జ్యోతిస్వరుడు సర్వజ్ఞుడు సర్వసిద్ధిప్రదుడు సర్వేశ్వరుడు ఆ పరమాత్మే నేను. మన కాలక్షేపం అవదో అంటారు. కాలక్షేపం అవ్వబట్టి 24 గంటలు నాతోనే ఉంటాంటే పిల్లలు అలాగే అంటారు, చూసిన వాళ్ళు అలాగే అంటారు. నేను ఇరుగు పొరుగుకి ఎక్కడా తిరగను, నాతో నేను ఉంటాను. వాకింగ్ అలా వాకట్లో తిరుగుతాను, పరమాత్మగా ధ్యానంగా అలా హాయి చేసుకుంటాం. నాకు మరి రోజులు సెకండ్లా గడిచిపోవట్లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, రోజులు నేనే, వారాలు నేనే, వర్జాలు నేనే, సంవత్సరాలు నేనే, యుగాలు నేనే, నేను లేని చోటే లేదు. హాయిగా అలా ఉంటాం, చక్కగా శాంత చిత్తుడుగా ఉండగలుగుతాం. దేనేందో అహంకారం లేదు, మమకారం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, మరి అసూయ లేదు, స్వార్థం లేదు, దుర్గుణాలు ఏమీ లేవు. కాబట్టి పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టి ఎవరైనా నేనే అనుకోబట్టి హాయిగా ఎంజాయ్గా ఉండగలుగుతాం.
ఆ పరమాత్మయే నేను అని భావన చెప్తున్నాను కదా, అదే చెబుతున్నాను. యోగులు మరి బ్రహ్మపదం పొంది తిరిగి వెనుకకు రారు, మరలా నేను జన్మకు రానని నిక్కచ్చుగా చెబుతున్నాను. అలా మీరు కూడా ఎలా అనుభవించంటే మీరు కూడా జన్మకు రారు. తద్యం ఇది కూడా చెబుతున్నారు కదా, ఉపనిషత్తు కూడా చూస్తాం, బ్రహ్మపదాన్ని పొంది ఇంకా వెనకకు రారు. అసలు సూర్యుడు ప్రకాశింపుడు, చంద్రుడు ప్రకాశింపుడు, అతడికి ఎగిన వారు తిరిగి వెనుకకు సంసారానికి రానేరు. అది ఏ మోక్షం? అంతరా నిండి నా బ్రహ్మంగా అలా మిగిలిపోతా ఉంది, ఉన్నది నేనే ఉన్నది నేనే అని భావం. నేను నాదే అంటావా జన్మలు కాయ, ఏ జన్మలు ఎత్తాలో మన యొక్క నోటుతోటి దోషణ భూషణాలతోటే ఆ జన్మలు ఎత్తుతాం. అందుగురించే వాక్ దోషం లేకుండా ఉంచుకుంటారా, నీ భావన దోషం లేకుండా ఉంచుకుంటారా, నీ తలంపులోనే ఉంది జన్మరాహిత్యం. నీ తలంపు సరిగ్గా లేకపోతే జన్మలు కాయ. చక్కగా ఉన్నావా, నీకు జన్మలు లేకుండా చేసుకుంటా. నేనే నేనేనా అర్థం ఉన్నావా, ఈ దేహం నేను కాదు నే బ్రహ్మానం చూస్తుంటే దేహం నేను అనుకుంటావా, అలాగే ఉంటాం. నేనేం చెప్తాను, చెప్పడం వరకు నా ధర్మం, ఉండకపోతే మీ కర్మ. కర్మ అంతే, చెప్పడం వరకునే నా ధర్మం, నేను అనుభవించేదే చెప్పగలుగుతుంది. మీరు మరి దాన్ని తెలుసుకోకపోతే నేనేమి చేయలేను కదా. ఎవరైనా ఎవరికి ఎవరు, నాతో నేను ఉంటూ నా ధర్మం నేను నిర్వర్తించాను, అది బ్రహ్మంగా మిగులుతాను, చక్కగా ఉంటాను. అంతేకాని వీళ్ళు లేరు వాళ్ళు లేరు మరి నాకు ఏ భావంలో ఉందో, నాతో నేనే, నా చిన్ననాటి నుంచి నాతో నేనే రమ, నాతో నేనే ఉన్నాను. మహాత్ముల యొక్క కృప వలన హాయిగా ఉండగలదు. త్రిశికి బ్రహ్మణోపనిషత్తు సవికారస్తదా జీవు నిర్వికారస్తదా శివ. వికారముతో కూడినవాడు జీవుడు, వికారహితుడు శివుడు బ్రహ్మ. వికారాలతో కూడినవాడు జీవుడే కదా మరి, అదని ఇదని ఇదని అదని అలాగా ఎలాగా ఎలాగా అలాగా అన్నీ నాకే కావాలి, నేనే చెప్తాను, నాకన్నా గొప్ప లేదు, అనేక వికారాలు అన్నీ నాకే వచ్చు, అన్నీ ఒకరికే వచ్చాయి. జ్ఞానం అజ్ఞానం రెండు ఒకరికి ఎలా వస్తాయి? పరమాత్మ నిరాకారుడు సాకారుడు, నిరాకారంగా ఉండి సాకారంగా ఆయన మరి మన దేహాల్లో ఉన్నాడా లేదా నిరాకారం, సాకారంగా దేహంగా మరి జీవింపు చేస్తున్నాడు. నిరాకారంగా ఉండి అన్ని అవయవాలకి ఆయనే ఆధారుడు, త్రిగుణాతీతుడు రూపాతీతుడు. మరి ఇవన్నీ తెలుసుకుని మన తత్వంలో మనం ఉండాలి, కానీ ఇంకా అస్తమానం ఒకే పనిలో ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండమంటుంది. ఉండకపోతే మీ ఇష్టం, ఉంటున్నారు కాబట్టి ఆనందో బ్రహ్మగా అందరూ హాయిగా మనం అందరం విశ్వవ్యాప్తంగా, విశ్వం అంతా ఒకటే కుటుంబం, మనందరం ఒకే కుటుంబంలో మూలాన్ని తెలుసుకున్నాం, మూలం మూలంగా బతుకుతున్నాం. ప్రపంచంలో ఉన్న అన్నీ మనమే అని తెలుసుకున్నాం, ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మాన్ని తెలుసుకున్నాం. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మానంత నేను, నేను లేని చోటే లేదు. మీ భావనా దోషం లేకుండా చేసుకోండి. సత్సంగులందరికీ నమస్కారం చెప్తున్నాను. చిత్తస్య అంతర్ముఖి సమస్త తస్మాద వ్యాస యోగేన మనః ప్రాణాన్ నిరోధయేత్ యోగేని సద్దారేణ క్షురేణివ నికృంతయేత్. కావున యోగి అభ్యాస యోగం చే మనస్సును, అభ్యాస యోగంతో మనస్సును ప్రాణములను ఇంద్రియములను నిరోధింపును తీవ్రముగు ధారణ చే కత్తితోలే సంకల్పము ఛేదించలేదు. ఏదొచ్చిన ఇదంతా బ్రహ్మలో ఉంది కదా,
ఉన్నదంతా పంచభూతాలు, గాలి, నీరు, నెత్తి, భూమి, ఆకాశం బాహ్యంగానే జరుగుతున్నాయి బ్రహ్మం ద్వారా. అంతర్ముఖంలో మనలోనే జరుగుతుంది బ్రహ్మం ద్వారా. అని మనలో ఉన్న బ్రహ్మం ద్వారా మన దేహంలో ఉన్నవి జరుగుతున్నాయి, అంతటా ఉన్న బ్రహ్మం ద్వారా అన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకుని హాయిగా ఉండాలే కానీ అప్రమత్తంగా ఉండాలి. తిని తెలియనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడి మాట్లాడలేనట్టు హాయిగా ఉండాలి తప్పించి. ఏముంటుంది తీవ్రముకు ధారణ చేయి హాయిగా. ఇటు దేహధర్మం చేయాలి, ఇటు పరమాత్మగా మిగలాలి. ఈ దేహం ఉండగానే కుదురుతుంది, మామూలుగా అయితే కుదరదు కదా. దేహి ఇంద్రియేషు వైరాగ్యం యమై ఇత్యుచ్యతే తే బుధై అనురక్తి పరే తత్తే సతతం నియమాః స్తుతా స్మృతా. దేహేంద్రియములందు వైరాగ్యం కలిగి ఉండుట యమమని పెద్దలచే చెప్ప. యమ నియమ ఆసన మరి ప్రత్యాహార సమాధానం అని ఎన్నో మహాత్ములు చెప్పారు కదా. ఎల్లప్పుడూ పరమాత్మతత్వం మీద ఆసక్తి కలిగి ఉండుట నియమం. యమము అంటే ఇంద్రియాలు నేను కాదు, నేను బ్రహ్మాన్ అనే వైరాగ్యంతో ఉన్నట్టువే యమం. పరమాత్మతత్వంతో ఉండాలన్న ఆసక్తితో ఉన్నట్టువే నియమం. నా నియమం ఏంటి? ఆకత్ శ్వాస వరకు ఇలాగే ఉంటాను అన్న నియమంతో ఉంటున్నాను. నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటున్నాను. ఎవరు ఎన్నన్నా సరే ఎదురైతే బాహ్యానికి అంతా ఎదురైతే బాహ్యంలో ఎలా ఉండాలి అలా ఉండాలంట. అంతర్ముఖంలో వారికి తెలియక మనం అంతర్ముఖంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం కాబట్టి బాహ్యంలో ఎలా ప్రవర్తించాలో తెలుపుతాం అంతే కదా. దేహి ఇంద్రియేషు వైరే మరి ఎల్లప్పుడూ పరమాత్మతత్వం మీద ఆసక్తి కలిగి ఉంట నియమని చెప్పదు. సర్వ వస్తున్యుదాసేన భావమాసనముత్తమం జగత్సర్వమిదం మిథ్యా మిథ్యా ప్రతీతి ప్రాణ సంయ ప్రాణ సంయమ. సమస్త దృశ్య పదార్థం నందును తటస్థ భావం ఉత్తమగు ఆసనమని యమ నియమ ఆసన ప్రత్యాహార మరి ధ్యానం అన్నీ సమాధి అని చెప్తారు కదా పెద్దలు. సమస్త దృశ్య జగత్తు విద్య అని తలంచుట ప్రాణాయామ ఉన్నదంతా నేను, నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో ఉండగలుగుతున్నాను. పరమాత్మే నేను అన్న భావం చిత్తశాంతర్ముఖీ భావ ప్రత్యాహారూ సత్తమ చిత్తస్య నిచ్చలీ భావం ధారణాధారణం విధులు. మనస్సును అంతర్ముఖం చేయట ప్రత్యాహారం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. దేహం ద్వారా బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటున్నాను. మనస్సు నిశ్చలంగా ఉండటం వలన ధారణ తయలుదారవలే నేను బ్రహ్మాను, నేను బ్రహ్మాను అన్న భావంతో ఉంటా లేదా. సోహం చిన్మాత్రమేవేది చింతనం ధ్యానం ఇచ్చతి ధ్యానస్య విస్మృతి సమ్యక్ సమాధి రవిదీయతే. ఆ పరమాత్మే నేను, నేను చిన్మాత్రుడే అని చింతన చేయుట ధ్యానం అని చెప్పబడుచు. ధ్యానం యొక్క పూర్ణ విస్మృతి ఆత్మస్థితి సమాధి అని పేర్కొనబడుచు. ఆ పరమాత్మే నేను, నేనే అంత, నేనే అంత అన్న భావంతో ఉంటున్నానో లేదా. హాయిగా ధ్యానాభ్యాసంతో ఉండగలుగుతున్నాను లేదా. ధ్యానం యొక్క పూర్ణంగా ధ్యానం చేసుకుంటా అంటే ఆత్మస్థితి సమాధి. మరి సమాధిలోనే ఈ సత్సంగం జరుగుతుంది, సమాధిలోనే వండుకుంటున్నాను, సమాధిలోనే సమాధి స్థితిలోనే అన్నీ చేస్తున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, వింటున్నాను, తింటున్నాను. అందువల్లనే లోపలికి ఏమీ వెళ్ళలేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్నాక దేనేం జరుగుతుంది? ఏ భావన లేకుండా భావనా దోషాలు ఎంచుకుంటలేదంటే అలా బ్రహ్మాత్మం 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 ఏది మాట్లాడినా దాంట్లో మోహం లేదు, ఆసక్తి లేదు, అనురాగం లేదు. పరమాత్మే నేను అనుకుంటానంటే మమకారం లేదు, మరి అహంకారం లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, ఏమీ లేదు. ఉన్నది అలాగా నేనే అన్న సాక్షిభూతంతో ఉండగలుగుతాను.
అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయాచరణం క్షమా ధృతిర్మతాహారః శౌచం చేతి యమాదశ అహింస సత్యము మమతనం చేయకుంట బ్రహ్మచర్యము దయారు రుజుత్వము ఓర్పు ధైర్యము మతాహారము శౌచమోని పది యమము అనబడు యమ నియమ ఆసనం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కదా. ప్రత్యాహార ధ్యాన సమాస్థితులు అన్నీ చెప్పుకుంటాం. యమం యమము అంటే దాని గురించి చెప్పుకుంటాం. అహింస యమము అంటే దేహేంద్రియములందు వైరాగ్యం కలిగి ఉంటాయి యమ్మని పెద్ద చెప్పు. వైరాగ్యం ఎలా కలుగుతుంది? దేహేంద్రియాలు నేను అనుకునే కదా ఎన్నాళ్ళు గోలొచ్చిపోయింది అనేక జన్మల నుండి గోలొచ్చిపోతుంది. ఇప్పుడు దాన్ని మరి నిగ్రహింపజేయాలి అంటే అహింస చక్కగా మంచి వాపుతో హింస చేయని మాటలతో సత్యం పరమాత్మే నేనన్న భావంతో ఉందాం. మరి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం మనస్సును పరమాత్మందే నిలబెట్టడం మరి దయతో ఉండటం చక్కగా ఓర్పుతో ఉండటం ధైర్యంగా ఉండటం ఉజ్వలంగా ఉండటం శౌచం శుచిగా ఉంటాం. మరి యమము ఓర్పు రుచత్వం అన్నీ ఇవన్నీ పది కూడా యమము అని పెద్దలు చెప్పారు. తపస్సంతుష్టి రాస్తిక్యం దానమారా ధనం మరి వేదాంత శ్రమం చేయవ పూర్వతం తపస్సు సంతోషము అస్థిభావము దానము శ్రీహరిని ఆరాధించిన వేదాంత శ్రమము లజ్జా సద్బుద్ధి జపము వ్రతము అన్నది నియమము అను తప చేయాలి. నేను పరమాత్మ స్వరూపాన్ని ధ్యానంతో ఉంటమే ఆ ధ్యానంతో ఉంటమే తపస్సు హాయిగా ఉంటుంది. మళ్ళీ మనసు లేక శుద్ధ మనసుతో ఉంటామన్న ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం. మరి ఆ భావంతో ఉండబట్టే కదా మీకు ఈ దానం ఇలా కూర్చుని చెప్పవలసిన అవసరం ఏంటి? అనుభవించేది సత్సంగం పెట్టుకుందో పాత్ర సుజాతన్ పాత్ర తేటకుంట్లో అడుగు పెట్టుకుంది తప్పదు కలపాలని రాదు. మరి అక్క బావ ఆరు అనుకున్నారు అందరూ అక్కడ పెట్టుకున్నారు జ్యోతి శాతాళ్ళు మొదలున్న అందరూ పెట్టుకోబట్టి వినబట్టి వాళ్ళు హాయిగా ఉన్నారు. మరి వైజాగ్లో సరస్తి వారందరూ అక్కడ నాలుగు కేంద్రాలుగా జరుగుతుంది. ఎందువలన హాయిగా బ్రహ్మస్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి చక్కగా. మరి కరోనా కాలమైనా వీటిలో అంతకుముందు జూము ఇప్పుడు హెచ్వన్ న్యూస్ డివోషన్ బ్రహ్మ అమ్మ అల్లూరి అని ఒక పాప ఇలా పెట్టుకున్నారు అందరూ పెట్టుకుని హాయిగా ఉండగలుగుతున్నారు. వారు హాయిని అందరికీ అందిస్తున్నారు దేశ దేశాలు అందింపబడుతున్నాయి చక్కగా. మరి ఇది జ్ఞానదానమే కదా చెప్పండి. నాకు ఎప్పుడు నాతోనే ఉంటమే ఇష్టం. ఎవరితో మాట్లాడటం ఎన్ని ఏమి ఇష్టం. అవి చూడాలి ఇది చూడాలి అలా తినాలి ఇలా తినాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఏముండేది కదా. అయినా ఇప్పుడు ఈ సత్సంగం విధిలో ఉందేమో జరుగుతుంది నాకెందుకు బ్రహ్మ సత్సంగం బ్రహ్మే చేసుకుంటాను నాకు ఏ సంబంధం. మరి పరమాత్మ చేయించున్నాడా లేదా బ్రహ్మాన్ని ఆరాధిస్తున్నావా లేదా వేదాంత శ్రవణం. మరి చక్కగా అనుభవం ఉన్న అనుభవవాక్యాన్ని మళ్ళా రూఢీపరచడానికి మమ్మల్ందరికీ మరి మళ్ళా ఉపనిషత్తుడు బ్రహ్మం తెలియజేస్తుందా లేదా వేదాంత శ్రవణం జరుగుతుందా లేదా లజ్జ సద్బుద్ధి మానవుడికే ఉంది. జపాలు చేస్తూ వ్రతం చేస్తూ జపం నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్నాను ముందు జపం లేకుండా ఏమీ ఆ వ్రతం జరగదు. నేను బ్రహ్మాన్ని అనుకుంటుంటే దేవం నేను కాదు నేను ఆత్మని అనుకుంటుంటే అదే అభ్యాసం ఊరుకు ఉండగలుగుతున్నాం. ఏమీ లేకుండా ఊరుకుని ఉండలేరు. నా అనుభవం నాకంటే మహాత్ములు కృపణ వచ్చిన ఈ దేహం ద్వారా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా హాయిగా ఉండగలను. మరి నేను ఉన్నట్టు మీరు ఉండాలి అంటే చెయ్యాలి ఇవన్నీ ఎన్నీమాలన్నీ జరగాలి.
అల్పాసి స్వల్ప నిద్రస్యం తేజస్వి బలవాన్ భవేత్. స్వల్పాహారం కైకున్నవాడు స్వల్ప నిద్ర పోవాడు తేజవంతుడు బలవంతుడు. హాయిగా మాకు నిద్ర వచ్చిన సేపు కొద్దిసేపు నిద్ర మళ్ళీ హ్యాపీగా ఉంటున్నాం కదా. ఉదయం పగల మరి ఎంత హ్యాపీగా ఉంటాం కొనుకొచ్చిన పిల్ల అంటున్నాం. మరి అంతే స్వల్పాహారం తగు మాత్రమే ఈ దేహానికి ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అయితే అజీర్తి రోగాలు విమోచనాలు వాంతులు కట్లో ఎప్పుడు వచ్చేవా స్వల్పంగా ఆహారం తీసుకోవాలి. స్వల్ప నిద్రే అప్పుడు వస్తుంది. మితాహారం మిత్రనిద్ర అని చిత్రం తిరుగుతాం. ఎత్ర ఎత్ర ధ్రువుతో వాయు యజ్ఞే రోగాది దూషితే ధారణాదేవ మరుత స్తంత ఆరోగ్యమ స్మృతి. రోగము చే దూషితమైన ఏ అవయమునందు ప్రాణవాయువు ధారణ చే నిలుచు ఆ అవయము ఆరోగ్యమును పొంది చక్కగా. ఒక గదిలో ఆహారం నాలుగు గదులు అంట ఎప్పుడో విన్నాను. ఓ గదిలో నీరు ఓ గదిలో గాలి మరి రెండు గదిలో ఆహారం ఒక గదిలో నీరు ఒక గదిలో నీరు ఒక గది గాలి ఉండాలని చెప్పారు పెద్దలు. అలా జాగ్రత్తగా వ్యవహరించడం కాబట్టి ఇదిలో వచ్చిన అనారోగ్యాలు అది మనం చేయలేము. నిశ్చయ సాయం యుజ్ఞూత జప ధ్యాన పరాయణ మనసా పరమాత్మానం ధ్యాత్వా తద్రూప తామియాత్. ధ్యానశీలుడు జపధ్యానాపరాయణుడి పరమశ్రేయముకు మోక్షము కొరకు ప్రయత్నించు. అతడు మనసుతో పరమాత్మను ధ్యానించు ఆ పరమాత్మ రూపమునే పొందును. జపాలు ధ్యానం చక్కగా చేసుకుని పరమాత్మయే నేను నా గురించి నేను చూసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి హాయిగా ఉంటున్నాను. అలా దేశ సంబంధికులు అన్నీ మామూలుగానే ఉంటాను అదే పనిలో ఉండను. అంతేకాని అవును వద్దు కాదు వద్దు అని చెప్పుకుంటున్నాం కదా. ఇంకా అదే మమేకం అయిపోతే మమకారంతో ఉంటే ఏమైపోతుంది ఉన్న బ్రహ్మత్వం ఊడిపోతుంది. బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది మనసుకి. మనసుతో పరమాత్మను ధ్యానించాలి ఆ పరమాత్మ రూపాన్ని పొందుతాం. బ్రహ్మం నేనే నేనే అంత ఆ బ్రహ్మంగా మిగిలిపోతాం. ధ్యాయతే యోగిన సర్వం మనోవృత్తి వినశ్యతి రుక్పుండరీక మన మధ్యస్థం చైతన్యం జ్యోతిరవ్యయం. హృదయం పుండరీక మధ్యమును ఉన్నది జ్యోతిస్వరూపమును అసరహితమునకు చైతన్యం ధ్యానించి యోగికి మనోవృత్తులన్నీ నశించు. హాయిగా బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మో బ్రహ్మణాత్మం బ్రహ్మయువతి అనగంతమి బ్రహ్మ కర్మ సమాధిన మనోవృత్తులన్నీ నశింతాయి. ఆయుర ఆరోగ్యాలతో ఆయ ఉన్నంతకాలం ఆరోగ్యంగా చూస్తున్నాం. మిగిలిన మనం ఏం చేయలేం. కర్మానుసారంగా విధులు ఇదిలో ఏముందో అదే జరుగుతుంది. కారణదేహంతో తెచ్చుకున్నవన్నీ అయిపోతే ఆ జీవుడు తప్పుకుంటాడు. పంచభూతాల్లో పంచభూతాల్లో కలిసిపోతాడు. ఉన్నది బ్రహ్మం బ్రహ్మం తప్ప రెండో అన్న భావంతో ఉండగలుగుతుంది. బ్రహ్మాత్మ ఏం చెప్తాను పరమాత్మే నేను ఉన్నది నేనే అంత నేనే అంత నేనే అంత ఆ నేను తోటి ఉన్నాను. ఆరోగ్యంగా ఉంచుకున్న అమ్మలో ఆహార నియమం పాటించండి. పరమాత్మయే నేను అన్న భావంతో ఉండిట్టు కూర్చో అలాగా Thank you.